PhD in civil engineering, master's degree in psychology, therapy and counseling. అలాగే తను రైటర్ అండ్ లిటరేచర్ కూడా. ఏ అంశం గురించి చెప్పినా కూడా టకటకటక స్పీచ్లు దంచేస్తూ ఉంటారు. భీమవరం ఎస్ఆర్ఎస్కే కాలేజ్లో లెక్చరర్గా కూడా పనిచేశారు. 1998 ఆ లెక్చరర్ ఉద్యోగానికి నమస్తే కొట్టేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. హైదరాబాద్ బస్ ఎక్కారు. మిస్టర్ పెల్లం అనే సినిమాలో నారద పాత్ర పోషించి ఒక ఊపు ఊపేశారు. అక్కడి నుంచి ఆయన జర్నీ అలా 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 కొనసాగుతోంది. అయితే నున్నటి గుండుతో చక్కటి నవ్వుతో మనకు కనిపిస్తూ ఉంటారు. గుండు వల్ల గుండు సుదర్శన్ అనే బ్రాండ్ని కూడా తెచ్చేసుకున్నారు. గుండు సుదర్శన్ పొట్ట చక్కలయ్యేలా ఎన్నో సినిమాల్లో మనల్ని నవ్వించారు. నేను ఇందాక చెప్పినట్టుగా పిహెచ్డి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, థెరపీ, కౌన్సిలింగ్, ఇవన్నీ ఆయన క్వాలిఫికేషన్సే అండి. మీరు వేరే ఎవరో క్వాలిఫికేషన్స్ ఎందుకు చెప్తున్నా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు నా ఎదురుగ్గా ఉన్నారు. ఆయన మాటల్లోనే అవన్నీ చెప్పిస్తాను నేను. ఏంటి ఒక కామెడియన్ వెనకాల ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయా? ప్రతి కామెడియన్ వెనకాల సీరియస్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయని ఆయన కెరియర్ చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడదాం. గుండు సుదర్శన్ ఇస్ విత్ మీ ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విత్ శ్వేతా రెడ్డి ఓన్లీ ఆన్ భవాని హెచ్డి. లెట్ మీ టాక్ విత్ హిమ్. హలో అండి, ఎలా ఉన్నారు? హలో, నమస్తే అండి. నమస్తే. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫైన్, యాజ్ ఐ సీమ్ టు బి. ప్రెటీ గుడ్. ఈరోజు నున్నటి గుండుతో కాకుండా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అస్సలు కవర్ చేసే ప్రయత్నం చేయలేను, ఎందుకంటే ఇది పేరే గుండు సుదర్శనం. క్యాప్ పెడితే గుండు సుదర్శన అనరేమో అని భయం. ఇప్పుడు ట్రూ, ఎందుకంటే ఎప్పుడైనా మామూలుగా పెట్టుకున్నా కూడా క్యాప్ సార్, ఆ క్యాప్ తీయండి సార్, ఫోటో తీయించుకోవాలన్నా కూడా గౌక్కుని క్యాప్తో నిలబడి ఫోటోకి ఏమైనా మనం ఏమైనా పోజ్ ఇస్తే క్యాప్ తీసేయండి సార్. అంత డిమాండ్ క్యాప్ తీసేయటానికి గుండుకి అని చేత అట్లాగే చూడ. ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో గుండు మీద తెగ జోకులు వచ్చేస్తున్నాయి. అబ్బో, అవును, పాపం వాళ్ళకి జుట్టు లేక, జుట్టు పెరిగే ఛాన్స్ లేక, ఎలాంటి ఆయిల్ రాసిన జుట్టు పెరగదని కన్ఫర్మ్ అయిన తర్వాత గుండ్లకి వెళ్తున్నారు. అసలు మీరు మీరు ఈ గుండును మెయింటైన్ చేయడానికి వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? గుండు మెయింటైన్ చేయడానికి అదే నన్ను మెయింటైన్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీలో. బ్రెడ్ అండ్ బటర్ కోసం తప్పకుండా పాపం జుట్టు నేను మెయింటైన్ అదే నన్ను మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా దీన్ని దాన్ని నేను మెయింటైన్ చేయాలి. కొన్ని చెప్తుంటారు కదా, కంపేర్ చేస్తుంటారు, జుట్టు ఉంటే రోజు ఆయిల్ పెట్టాలి, దువ్వాలి, హెయిర్ కటింగ్ కి వెళ్ళాలి, సెలూన్ కి వెళ్ళాలి, మసాజులు చేయించుకోవాలి, ఇంత మెయింటెనెన్స్, ఇంత డబ్బులు ఖర్చు, హాయిగా తిరుపతి వెళ్ళి ఒక గుండు కొట్టించుకుంటే మన శాంతిగా ఉంటుంది, దురద పట్టినప్పుడు హాయిగా గోక్కోవచ్చు. ట్రూ, ఇవన్నీ ఉన్నాయి. నేను కూడా ఒక హాస్య పత్రికకి రెగ్యులర్ గా ఒక 5 ఇయర్స్ పాటు కొంటి ప్రశ్నలు, తొంటర జవాబులు అని ఆన్సర్స్ చెప్పాను. మన రాష్ట్రాల్లో చాలా మంది క్వశ్చన్లు అడగడం, దానికి సరదాగా జవాబులు చెప్పడం, అట్లాగా అది 5 ఏళ్ళు నడిచింది ఫీచర్. అది పుస్తకంగా కూడా, చిన్న పుస్తకంగా కూడా వచ్చింది. అందులో సెలబ్రిటీ ప్రశ్నలు అని పెడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఏమండి అందరూ తిరుపతి వెళ్తారు, మీరు వెళ్తారు, ఏంటి మీ స్పెషాలిటీ ఏంటి అని. నేను అన్నాను, అందరూ వచ్చేటప్పుడు గుండుతో వస్తారు, నేను వెళ్ళేటప్పుడు కూడా గుండుతో వెళ్తాను. నైస్, నైస్. అంచేత అది గుండు ప్రహసనం. ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఎక్కడ హెయిర్ లేదు కదండి? అంటే మొట్టమొదటి 93 మిస్టర్ పెళ్ళం, 92 ఎన్టీ రామారావు గారిది పెద్ద ఆయన, మన విశ్వవిఖ్యాత సార్ ఎన్టీ రామారావు పెద్ద ఆయన, బయోపిక్, ఆయనది పెద్ద అయింది. ఆయన సినిమా శ్రీనాథ కవి సార్వభౌమ అని బాపు గారి డైరెక్షన్లో, అది చేసినప్పుడు నాకు జుట్టుండేది. శ్రీనాథ కవి సార్వభౌమ, కవి సార్వ, అందులో నాకు జుట్టుండేది, వెనకాల ఎంత ఉండేది. అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది అనమాట కొద్ది కొద్దిగా, అప్పుడు ఉన్నట్టే లెక్క. మిస్టర్ పెళ్ళంలో కూడా మీకు కనపడుతుంది జుట్టు. అంటే కొంతమంది బాల్డ్ హెడ్ వచ్చేసిన తర్వాత సగం సగం జుట్టు పెట్టుకోకుండా మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఒకవేళ గనక సినిమాలు పక్కన పెట్టేసి, ఇంకా సినిమాలు లేవు, మనం ఏ కాలేజ్ లోనో లేకపోతే ఏదో స్పీచ్లు ఇచ్చుకుంటారో బతకాలి, అప్పుడు మీకు మామూలు గ్రోత్ వస్తుందా? మామూలు గ్రోత్ అంటే మీకు బాల్డ్ హెడ్ మొత్తం చుట్ట కుదురు బోలించినట్టు ఇదంతా వస్తుంది. ముందు ప్లే గ్రౌండ్ ముందు ఉంటుంది, ఏరోడ్రమ్, రన్వే ఇక్కడ ఉంటుంది, వెనకాల ఎయిర్పోర్ట్ ఉంటుంది, అంచేత వెనకాల జుట్టు ఉంటుంది, ముందు మాత్రం ఉన్నారు. ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో బాల్డ్ హెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు లాయర్ ఉన్నాడు, ఇప్పుడు ఎంతకాలమైనా వాడు 30 ఏళ్ల స్టాండింగ్, ఆ లాయర్కి ఉన్న 25 ఏళ్ల స్టాండింగ్ ఉన్న జుట్టు ఉండదు, తెల్లబడదు అనుకోండి, ప్రాబ్లం.
అంటే గ్రే హెయిర్ విల్ బి రెస్పెక్టెడ్ అండ్ బాల్డ్ హెయిర్ ఆల్సో విల్ బి రెస్పెక్టెడ్. అంటే బాగా చాలా సీనియర్ అనుకుంటానయ్యా, బాబు బాగా మేధావి అనుకుంటాను ఇతను, ఎంత జుట్టు ఊడిపోయిందంటే బాగా మేధావి అయి ఉంటాడు అని. అడ్వకేట్లు మీలా రైటర్సే కాదులేండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి కూడా పోతుంది అది. అంటే ఇప్పుడు వాళ్ళు చిప్స్ తో పాటు ఇప్పుడు దాకా అడిగిన దానికి ఓ ప్రొఫెసర్ అనుకోండి, ఫుల్ జుట్టుతోటి వాడు ఎన్నాళ్ళైనా బ్రహ్మాండమైన కర్లియతోడు ఉన్నాడనుకోండి, గమ్మున ప్రొఫెసర్ అని జనం యాక్సెప్ట్ చేయడానికి సైకలాజికల్గా యాక్సెప్టెన్స్ కొంచెం, వాడు బాల్డ్ హెడ్ ఊడిపోతే 30 ఏళ్ళు కూడిపోయింది కొంచెం ప్రొఫెసర్ లుక్ అది బాగుంటుంది అనమాట. అందులో ఉంటే అలా వదిలేసేవాడిని నేను. ఇప్పుడు ఈ కాస్త ఉంచుకోవడం, ఇప్పుడు ఇందులో బ్రాండింగ్ అయింది గుండు సుదర్శన్ అని. ఓకే రైట్, ఒక్కసారి మనం ఎస్ఆర్ఎస్కి కాలేజ్కి వెళ్దాము. ఎస్ఆర్కేఆర్ ఓకే, కాలేజ్కి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్? సాగి రామకృష్ణరాజు. ఓకే, ఏంటండి అది? ఇంజనీరింగ్ కాలేజ్ అది. దాంట్లో నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో లెక్చరర్ గా చేశాను. లెక్చరర్స్ అంటే బాగా సీరియస్ గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. స్టూడెంట్లు కొంచెం చిన్నగిన జీన్స్ లేసినా క్రాఫ్ కొంచెం స్టైలిష్ గా ఉన్నా కూడా ఏంట్రా బాబు వేషాలు అంటా ఉంటారు కదా, వీడికి జుట్టు లేకపోవటం వల్ల వాడికి ఉన్నందువల్లేమో వేషాలు అంటుంటారు కదా, అంత సిస్టమేటిక్ గా సీరియస్ గా ఉంటారు కదా. మరి మీ కామెడీ వైపు పెట్టొచ్చారు, ఎలా వచ్చారు? సిన్సియర్ గా ఉంటారు లెక్చరర్స్ ఎక్కువ, ఈ సినిమా వాసన అనేది వాళ్ళకి పడదు. సినిమాలు అంటేనే ఏంట్రా సినిమా, సినిమాలకి వెళ్తారనే డైలాగులు వింటూ ఉంటాం కదా. ప్రొఫెషనల్ అదే, ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్ లో అసలు కుదరదు. ఇంజనీరింగ్ అంటే సినిమా అనే దానికి ఆస్కారం లేదు కదా. ప్రొఫెషనల్ కాలేజెస్ లో ఆర్ట్స్ కాలేజ్ కన్నా ప్రొఫెషనల్ కాలేజ్ ఇంకా సిస్టమేటిక్, ఇంకా డిసిప్లిన్డ్ గా ఉంటాయి. అంచేతే దానికి నువ్వు అంత మీరన్నది అంత పసుకదు. బట్ నేను చాలా సరదాగా ఉన్నాను, జోవియల్ టైప్ ఆఫ్ పర్సన్ నేను, ఎక్స్ట్రావర్ట్ నేను. సో జోవియల్ టైప్ ఆఫ్ పర్సన్, సరదాగా అందరూ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో కూడా చాలా సరదాగా ఉండేవాడిని, పాఠాలు కూడా సరదాగానే. అండ్ ఇంకొకటి నాకు బాగా నన్ను బాగా ఇంప్రెస్ చేసింది, నన్ను బాగా షాక్ కి గురి చేసింది, వెన్ ఐ వాజ్ వాచింగ్ యువర్ ఇంటర్వ్యూ బిఫోర్ యూ కమ్, ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్తున్నారు మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ థెరపీ అండ్ కౌన్సిలింగ్ అంటే నాకు ఫిలమెంట్లు ఎగిరిపోయాయి. లిటరేచర్ అన్నారు ఇంకో పక్క, లెక్చరర్ అన్నారు ఇంకో పక్క, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటున్నారు. ఈ సైకాలజీ ఎక్కడ వచ్చిందిరా బాబు? అంటే ఎ కామెడియన్ కెన్ ఆల్సో ట్రీట్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సమ్ సైకలాజికల్ డిజార్డ్స్ అని అక్కడ అనిపించింది నాకు. అదంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎవ్రీ హ్యూమరిస్ట్ ఈజ్ ఎ సైకాలజిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే అతనికి ఎన్ని బాధలు ఉన్నాయని పక్కన పెడితే వ్యక్తిగతంగా 10 మందిని నవ్వించేవాడు డెఫినెట్గా ఒక గొప్ప సైకాలజిస్టే. ఎందుకంటే తనకు తెలియకుండానే వాళ్ళకి ఒక సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాడు కదా. సైకాలజిస్ట్ అంటే బేసిక్గా మరీ పిన్ పాయింట్ చేస్తే మీరన్నట్టు వాళ్ళ సమస్యలకి సమాధానాలు చెప్పడం అని తీర్చడం అని కావచ్చు. అది ప్రొఫెషనల్గా మాట్లాడే నాకు సైకాలజీ ఫీల్డ్లో మీరు అడుగు పెట్టడం కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మీకు బాల్డ్ హెడ్ రావడానికి అని ఇప్పుడు నాకు అంతకుముందే వచ్చేసింది. నేను అంటే ఐఎమ్ నాట్ ఏ ప్రాక్టీసింగ్ కన్సల్టింగ్ ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ కాదు. నాకు అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అంటే ఇందులో వచ్చిన తర్వాత నా ఫ్రీ టైం అంతా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నేను మాట్లాడే విధానం కానీ చదివిన పుస్తకాలు కానీ పోయి అసలు హ్యూమన్ బిహేవియర్ ఒక ఒక రైటర్గా కూడా కొన్ని కొన్ని రాసినప్పుడు లేదా కొంతమంది గొప్ప గొప్ప రైటర్లు చదివినప్పుడు ఎవ్రీ రైటర్ ఇస్ ఎ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైక్రాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్? సైక్రాట్రిస్ట్ అంటే హీ విల్ గివ్ మెడిసిన్స్, మెడికల్ ట్రీట్మెంట్ సైక్రాట్రిస్ట్. సైకాలజిస్ట్ విల్ టాక్, కౌన్సిలింగ్, టాకింగ్, నోయింగ్, అండర్స్టాండింగ్ అండ్ దెన్ రిఫ్లెక్టింగ్. నాకు చాలా మంది సైకాలజిస్ట్ చూసినప్పుడు వాళ్ళు చెప్పే విధానాలు, మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మనం గుండె నిబ్బరంతో ఉండాలి, పొద్దున్న లేవంగానే మంచి పుస్తకం చదవడమో లేకపోతే పొద్దున్న లేవంగానే మంచి కార్యక్రమంతో మన డేని స్టార్ట్ చేయడమో, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు గుళ్ళు తిరగడం, ఇలా అన్ని చెప్తూ ఉంటారు. ఇవి నిజంగా వాళ్ళ చెప్పే వాళ్ళకి నిజంగా అంత ధైర్యం ఉంటుందా? సైకాలజిస్ట్ కూడా భయం అనేది ఉండదా? సైకాలజిస్ట్లకు సమస్యలు ఉండవా? విచిత్రం ఏంటంటే సైకాలజిస్ట్ అనేవాడు వాడు కొంచెం మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్, ఎంపతి అండ్ లుకింగ్ ద వరల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, లుకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, తనలో తను చూసుకోగలిగిన వాడు, తన బిహేవియర్ని కూడా తను అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసినవాడు,
అప్పుడు తన చుట్టూ ఉండే వాతావరణం కానీ మనుషులు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఇంత ఇన్ని విషయాల సమాహారం అయితే సైకాలజిస్ట్ అవుతాడు. ఏదో డిగ్రీ తీసుకుంటేనో పుస్తకాలు చదివితేనో కాదు. ఇప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్లో రోజు రాగానే నేను ధైర్యంగా ఉండడు, ఈయనే ఉండడు చెప్పే. వాళ్ళెవడ తలుపు కొట్టగానే గబుక్కుని ఫోన్ పెట్టేసి కంగారు పడి అన్ని రకాలు ఉన్నారు. భయపడేవాళ్ళు ఉన్నారు, బాధపడేవాళ్ళు ఉన్నారు. ఏదో సినిమాలో డాక్టర్ పేషెంట్ బ్లడ్ చూడగానే పడిపోతూ ఉంటాడు. డాక్టర్ గారు పేషెంట్ వచ్చారంటే బ్లడ్ అంటే ఈయనకు పడదు. నాకు అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు ఒకసారి. అలాగంటే అని చెప్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పేవాళ్ళందరికీ భయం గురించి భయం పోగొట్టడానికి చెప్పి భయం లేదని కాదు, వాళ్ళకి భయాలు ఉన్నాయి. నిజానికి కొంతమంది చాలా డిమోటివేటెడ్ సైకాలజిస్ట్, చాలా మంది పబ్లిక్ సైకలాజికల్ సమస్యలను సైకాలజిస్ట్ సాల్వ్ చేస్తే సైకాలజిస్ట్ కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? సైకాలజిస్ట్ ఇంకో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు అంతే కదా. సైకాలజిస్ట్ ఇంకో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు అంతే. చాలా మంది చూస్తుంటాం వాళ్ళకి బేసికల్ గా పాపం నిజంగా ప్రాబ్లం ఉండదండి. భూతద్దం పెట్టేసుకొని నాకు ఒక నెగిటివ్ థాట్ గురించి ఏదైనా ఆలోచించాడు అనుకుందాం, లేకపోతే ఒక ఎగ్జామ్ తప్పాడు అనుకుందాం, దాని గురించి ఆలోచించి 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 వీళ్ళకి సైక్రటిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఖాళీగా ఉండకూడదని చెప్పి వీళ్ళు వెళ్తారా ఏమో అనిపిస్తున్నాను. అంటే పాపం సైకాలజిస్ట్ దగ్గర కూడా ఇంకా అంత పరిణతి రాలేదండి సైకాలజీ. ఇప్పుడు వాళ్ళ సైకాలజిస్ట్కి వెళ్ళేవాళ్ళు తక్కువగానే ఉన్నారు, నిజమైన సైకాలజిస్టులు కూడా తక్కువే ఉన్నారు. ఎందుకంటారు యూట్యూబ్ పుణ్యమా అని వీళ్ళే అన్ని తెలుసు అంతే. అన్ని ఇప్పుడు నెట్ కొట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఇప్పుడు నాకు స్కిజోఫ్రెనియా ఉండండి. స్కిజోఫ్రెనియా అదేంటి ఆయన నువ్వే చెప్పేస్తా ఏంటంటే, అవును సార్ ఇప్పుడు నాకు ఏం చూసినా అదేదో నాకు ఇక్కడేదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అక్కడ ఏదో కనపడుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకోటి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, నాకు ఏ జబ్బు లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుంది, హైపోకాండ్రియా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలా వాడే జార్గాను టెర్మినాలజీ అన్ని వాడే చెప్తాడు. సింప్టమ్స్ ఒక్క నిమిషం ఆయన నాన్న నువ్వు మళ్ళీ రేపురా అని వీడు సైకాలజీ తీరిపోతాడు వాడి దెబ్బకి. ఇలాంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా డాక్టర్ దగ్గర వచ్చే పేషెంట్లు ఇవాళ గూగుల్లో చూసామండి, గూగుల్ చూసామండి, అంటే గూగుల్లోనే ట్రీట్మెంట్ చేసుకో, సర్జరీ కూడా గూగుల్లో చేశాడు. భార్య చచ్చిపోయింది కదా యూట్యూబ్ చూసి డెలివరీ చేసి. మరి చెప్పండి హాస్పిటల్కి వద్దని చెప్పి. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని ఇవాళ గూగుల్లో మనకు అన్ని దొరుకుతున్నాయి కదా అని చెప్పి అది. సైకాలజిస్ట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీ చుట్టూ ఉన్న జనాలకు. వాడి దగ్గరికి మీరు ఒక లెక్చరర్ అన్నా పెద్దగా పట్టించుకోరు, మీరు యాక్టర్ అన్నా పెద్దగా పట్టించుకోరు, ఇద్దరికి మాత్రం బాగా డిమాండ్ ఉంటుందండి. ఒకటి ఆస్ట్రాలజిస్ట్, ఒకటి సైకాలజిస్ట్. ఆస్ట్రాలజీ అంటే నా చేసిడండి నా చేసిడండి అని ఎక్కబడతారు, సైకాలజిస్ట్ నా గురించి చెప్పండి నా గురించి చెప్పండి అంటారు. అట్లా మీకు షూటింగ్ టైంలో ఇట్లా వాళ్ళ గురించి మనస్తత్వాలు చెప్పండి, రీడ్ మీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారా సెలబ్రిటీస్? అంటే విచిత్రం ఏంటంటే నేను దీన్ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఈ సైకాలజిస్ట్ అనే దాని పబ్లిసిటీ ఎక్కువ నేను ఇచ్చుకోలే. ఇప్పుడు మీ పుణ్యమని వస్తుందేమో నాకు తెలీదు. అంటే వీళ్ళు తెలియని యాంగిల్స్ అన్ని లాగడమే నా పనిగా పెట్టుకున్నారు. కానీ అంటే నేను ఎందుకంటే చాలా తక్కువ మంది తెలుసు అనమాట. గ్రేట్ క్వాలిఫికేషన్ తెలుసు కొంతమంది ఆర్టిస్టులకు తెలుసు, వాళ్ళు పర్సనల్గా ఈయన బయట ఏదో గెస్ట్లుగా పిలుస్తుంటారు. ఒక రకంగా మీకు పక్కన బిజినెస్ పెంచుతున్నాను నేను. అంటే వాళ్ళు అడుగుతుంటారండి, అదే వాళ్ళు జనరల్గా తెలిసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళకున్న సమస్య అన్న చెప్తారు. చెప్పినప్పుడు అలా జరిగిన ఉన్నాయి, సాల్వ్ అయిపోయిన ఉన్నాయి. పేర్లు మెన్షన్ చేయకుండా ఎలాంటి సమస్యలు చెప్పారు చెప్పండి. ఎలాంటి సమస్యలు అంటే వాళ్ళకి పర్సనల్ సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం యంగ్స్టర్లో ఒకళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళకి అదే లవ్ రిలేటెడ్ బ్రేకప్ రిలేటెడ్ సమస్య అయి ఉంటుంది. ఇంకొంచెం మిడిల్ ఏజ్డ్ అనుకోండి, వాళ్ళకి ఇంట్లో ఉండేటువంటి కొంచెం సమస్యలు, అంటే కొంచెం ఆర్థికంగా నష్టపోయారనుకోండి అది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, నెక్స్ట్ అటెంప్ట్ చేయడానికి తగిన ఎనర్జీ లేకపోవటం, అలాంటివి ఉన్నాయనుకోండి వాళ్ళు కాంటేబుల్ టు ఫేస్ ద హార్డ్ టైమ్స్. హార్డ్ టైమ్స్ అంటే ఆ బాయిలింగ్ టైమ్స్లో దే లూజ్ ద బ్యాలెన్స్, అలాంటివి అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాటి అన్ని కూడా చాలా యూత్కి బాగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నీడి ఇన్ఫర్మేషన్ ఉంది. కొంచెం జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటారు కదా, కింద కామెంట్స్లో పెడతారు కదా 1:38 దగ్గర మస్తు ఉంది అని పెడతారు కదా. అట్లా మరి ఇప్పుడు ఈ టైమింగ్ ఎక్కడొస్తుందో నాకు తెలియదు, కానీ ప్రేమ యువత అన్న కాన్సెప్ట్ గురించి నేను సైకాలజిస్ట్ ప్రముఖ సైకాలజిస్ట్ గుండు సుదర్శన్ గారితో అడిగి తెలుసుకోబోతున్నాను. ఏంటండి ఈ కాన్సెప్ట్? ఈ మధ్య మనం ఎఫ్ఎంలో కూడా చూస్తూ ఉంటాం కదా, నైట్ టైమ్స్ వస్తూ ఉంటారు అండ్ డాక్టర్ లవ్ అని చెప్పి పాపం వాళ్ళకి ఏదో డాక్టర్ లవ్తో బాధపడుతున్న ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నట్టు వాళ్ళకి మనస్సుకు స్వాంతన కలిగించే మాటలతో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు.
ఇప్పుడు యూత్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, ఒక అబ్బాయి లవ్ చేశాడండి, కర్మగాలి ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసి వెళ్ళిపోవడం జరిగి ఉంటుంది. ఈ పెయిన్ ఏం తట్టుకోలేక ఆ సిచ్యుయేషన్స్ లో అట్లాంటి కేసెస్ ఎన్ని వచ్చాయి, ఏం చెప్తుంటారు వాళ్ళు మామూలుగా మీతో? అయితే మీకు చెప్పాను కదా, నేను ఈ కన్సల్టింగ్ సైకాలజిస్ట్గా నేను చేయట్లే. అంచేత నేను ప్రొఫెషనల్గా నేను క్లినిక్ రన్ చేయటం కానీ అవి చేయట్లే. ఇప్పుడు అవసరం వస్తుందని అనుకుంటున్నాను, నేను రన్ చేయట్లేదు. బట్ నా గురించి తెలిసిన సర్కిల్స్లో మౌత్ టు మౌత్ అంటే ఆ టాక్లో అలా తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఏమండి ఇలాంటి సమస్య ఉంది అని చెబితే దానికి మనం వాళ్ళతోటి కావాల్సిన విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అంతే తప్ప. అలాంటిది కూడా ఒకటి మీరు అన్నట్టుగా ఈ క్లినిక్ వైజ్ గా కాకపోయినా బయట వచ్చింది, పర్సనల్ గా అలాంటి ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఒక రకమైన భ్రమలో ఉన్నారన్నమాట. ఆ భ్రమ అంటే నిజమైన ప్రేమ కాదు, బ్రేకప్ అయిపోయింది, నిజమైన ప్రేమ కాదని తెలియటానికి వాళ్ళకి సరిపోదు అది. ఆ స్ట్రెంగ్త్ మనం ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. మనం ఆ వాళ్ళ నుంచి తెలుసుకున్నటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్నే మనం వాళ్ళ చేత ఒకసారి మళ్ళీ వాళ్ళు ఆలోచింప చేసుకునేలాగా చెయ్యాలి. వాళ్ళనే మనం సజెషన్స్ ఇచ్చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేసేసో అడ్వైజ్ ఇచ్చేసో లేదా నీతి బోధలు చేసో ఇది కాదు కౌన్సిలింగ్ అంటే. కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఎక్కడ బ్లాక్ అయిపోయారు, ఎక్కడ స్టక్ అయిపోయారు, అది వాళ్ళని వాళ్ళు ఎలాగా ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా అయిపోయి ఒక డిజంపవరింగ్ స్టేట్లోకి ఎలా వెళ్ళిపోయారు, వాళ్ళని వాళ్ళు నిర్వీర్యం చేసుకునే స్థితికి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు. ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఇన్ దిస్ థింగ్స్. వెన్ ఇట్ ఈస్ ట్రూ దట్స్ డిఫరెంట్. ఒకసారి అది ఫాల్స్ అని వాళ్ళు తెలిసిన తర్వాత డెఫినెట్గా వెంటనే రికవర్ అయిపోతారు వాళ్ళు. అంచేది మనం యూ షుడ్ పుట్ దెమ్ ఫర్ ఇంట్రాస్పెక్షన్, వాళ్ళలోకి వాళ్ళు ఒకసారి తొంగి చూసుకునేలాగా చేయగలిగితే చా ఇదేంటిది, దీని గురించి నేను ఇన్నాళ్ళు నేను నా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నానా, నా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నానా, దీని గురించి నేను డిస్కరేజ్. హౌ యు కౌన్సిల్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ టిప్స్ విల్ బి గివెన్ బై యు? అంటే వి పుట్ దెమ్ టు సమ్ సార్ట్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో పెడతాం. కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పంటాం. ఆన్సర్లు చెప్పే ప్రాసెస్లో ఉత్తరే ఏది ఇప్పుడు మీరు అడిగే ఇంటర్వ్యూ లాగా లేకపోతే ఏదో వేరే ఎంసెట్ ఇంటర్వ్యూస్ లాగా లేకపోతే ఇంకో ఇంటర్వ్యూస్ ఐఏఎస్ ఇంటర్వ్యూస్లో కాకుండా క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చేస్తాం. యూ జస్ట్ థింక్ ఓవర్ దట్, రైట్ అబౌట్ దట్ అని రాయిస్తాం వాళ్ళ చేత. రాసినప్పుడు ఏమందంటే వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళిపోతారు, వాళ్ళకి వాళ్ళు వెళ్ళి సెల్ఫ్ రియలైజేషన్ వెంటనే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మనం సాటిస్ఫై చేయటానికో అవాయిడ్ చేయటానికో లేకపోతే ఐడియల్గా ఉండే ఆన్సర్ చెప్పడానికో ట్రై చేస్తారు. ఇప్పుడు ఐడియల్గా ఉండే ఆన్సర్ చెప్పడం కాదు, మనకు ట్రూత్ కావాలి కదా. అంచేత ఆ ట్రూత్ మనకు కాదు కావాల్సింది, తన ట్రూత్ తనకు తెలియాలి. ఆ ట్రూత్ అతను తెలుసుకునేదానికి మనం హెల్ప్ చేయాలి. దీనికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. మనం సైకలాజికల్ లీక్ చేయరా అని, లీక్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కేస్ అనమాట. వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత డీప్గా చాలా మంది మేబీ ఇదే సమస్యతో ఈ రోజుల్లో చాలా మంది ఎస్ పోరాడుతున్నారు, సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. క్రైమ్స్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దే మే గెట్ కనెక్టెడ్ టు యువర్ సాల్వేషన్. డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే నేను అనేది యూత్లో ఉండేట కెమికల్ రష్ ఒకటి, ఒకటి వాళ్ళలో ఉండేటువంటి కెమికల్స్ మన ఇంటర్నల్ కెమికల్స్ మన బ్రెయిన్ కెమికల్స్ కానీ ఇవి పనిచేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. వాటి వల్ల కూడా ఈ ఇంపల్సివ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పటికప్పుడు వాళ్ళు ఏమనుకుంటే అది అయిపోవాలి, ఇన్స్టెంట్గా అయిపోవాలి. అయిపోతే వాళ్ళు ఎయిదర్ దే బికమ్ వెరీ యాంగ్రీ ఆర్ దే బికమ్ డిప్రెస్డ్. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అగ్రెసివ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డిప్రెస్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. రెండు, వాళ్ళు ఎవరికి ఏమీ చెప్పుకోకుండా వాళ్ళ వాళ్ళే కుమిలిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా డిప్రెషన్కి. అమ్మాయిలు ఉన్నారా మిమ్మల్ని ప్రాబ్లం గురించి మీతో షేర్ చేసుకున్న వాళ్ళు? ఉన్నారు ఉన్నారు. ఏం చెప్తుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరికి షేర్ చేసుకోపోవటం అనేది ఒక ఆస్పెక్ట్, చేసుకోపోవటం వల్ల వాళ్ళే కుమిలిపోవటం వల్ల ఒకటవుతుంది. రెండోది లెట్ గో. లెట్ గో అంటే కొన్ని విషయాల్ని మనం చూసి చూడనట్టు, కొన్నిటిని మనం ఇంటర్నల్ టేప్స్ అంటాం. లోపల వాటినే మళ్ళీ 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 ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే అది స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తుంది. అది ఏ ఎమోషన్ అయినా సరే, యాంగర్ అయినా సరే, కోపాన్నే మళ్ళీ 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 లోపల తిప్పుతూ ఉండటం వల్ల కోపం పగగా మారిపోతుంది.
ఈ సాడ్నెస్ అనేది అని తిప్పటం వల్ల డిప్రెషన్గా మారిపోతుంది. ఒక్కొక్క ఎమోషన్ని రిపీటెడ్గా మనం మైండ్లో చరణ చేయటం వల్ల అది హయ్యర్ ఇంటెన్సిటీస్ని గెయిన్ చేస్తుంది. ఎప్పుడైతే హయ్యర్ ఇంటెన్సిటీ వచ్చిందో వాళ్ళు వెంటనే దే విల్ టేక్ సమ్ ఇంపల్సివ్ యాక్షన్. ఆ ఇంపల్సివ్ యాక్షన్ వల్ల వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకోళ్ళు హామ్ చేయొచ్చు. ఎట్లా ఉంటుందండి సాధారణంగా టీనేజ్ అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇది ఇప్పుడు టీనేజ్ అమ్మాయిల ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు టీనేజర్స్ అమ్మాయిలా ఉండండి అబ్బాయిలు ఉండే ఎవరిదైనా కూడా అంటే వాళ్ళు డిఫరెంట్ కెమిస్ట్రీ. మళ్ళీ అబ్బాయిల కెమిస్ట్రీ అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం, అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం అనే ఎపిసోడ్ పక్కన పెడితే తల్లిదండ్రులతో వాళ్ళు బిహేవ్ చేసే తీరు, సొసైటీలో వాళ్ళు బిహేవ్ చేసే తీరు, వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళు బిహేవ్ చేసే తీరు, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు? ఇవాళ చాలా కాంప్లెక్స్ సిస్టమ్ లో ఉన్నాం. ఎందుకంటే ఇవాళ షేరింగ్ అనేది చాలా తగ్గిపోయిన విధం కనపడుతుంది సొసైటీలో. సెల్ఫిష్నెస్ బాగా షేరింగ్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కూడా షేర్ చేయని వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. ఇదివరకు మదర్తో షేర్ చేయటము, లేకపోతే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఉంటాం వాళ్ళతో షేర్ చేయటం ఇలా ఉండేది. అలా కూడా అంటే మాకు తెలియదండి అమ్మాయి ఇంత ఎలా ప్రేమించిందని, ఆ అమ్మాయి అంత డీప్లో ఉందని కూడా మాకు తెలియదండి అని వాళ్ళ అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు. క్లోజ్ ఫ్రెండ్సే ఏదో ఒక జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఏదైనా చేసుకున్నాకో లేదా ఆ అబ్బాయి చేసుకున్నా ఈ సంథింగ్ షుడ్ హ్యాపెన్, షుడ్ సెన్సేషనల్గా ఏదో జరిగిన తర్వాత ఈ క్లోజ్ ఫ్రెండ్స్ని మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మాకు తెలియదండి అనేటువంటి. ఎందుకంటారు, ఎందుకు ఆ దాపరికం, లోపల ఎందుకు కుమిలిపోతున్నారు చెప్పకుండా? హైలీ సెన్సిటివ్ అండి, హైపర్ సెన్సిటివ్. పేరెంట్స్ ఆ లిబర్టీ ఇవ్వట్లేదా? లేదు, లిబర్టీ ఎక్కువగానే ఉంది, లిబర్టీ ఎక్కువగానే ఉంది. కానీ పేరెంట్స్లో కూడా కొన్ని లోపాలు ఎలా ఉన్నాయంటే కొన్ని కొన్ని యాక్సెప్ట్ చెయ్యరేమో అని డౌట్ పిల్లల్లో పెట్టడం. పేరెంట్స్ కనుక అష్యూరెన్స్ కొంత ఇచ్చినట్టయితే నువ్వు ఏం చెప్పినా పర్వాలేదమ్మా నువ్వు చెప్పొచ్చు మేము ఉన్నాం. అసలు పిల్లలతో కూర్చొని ఓపిక్గా నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా కాలేజీ పోతున్నావు, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అని కూర్చొని మాట్లాడే పేరెంట్స్ స్పెండ్ చేస్తున్నారు? లేదు, చేయట్లేదు, చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే దే ఆర్ కాంపెన్సేటింగ్ దేర్ లవ్ విత్ మనీ. నీకేం కావాలమ్మా? డబ్బు ఇచ్చి, డబ్బు ఇవ్వగల వాళ్ళు డబ్బు ఇచ్చేస్తున్నారు, డబ్బు ఇవ్వలేని వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. ఏదో రకంగా వాళ్ళకి ఈ రూపంగా ఆ రూపంగా స్వేచ్ఛ ఇచ్చేసి వాళ్ళ గురించి కనీసం క్వాలిటీ టైం అంటాం, ఒక బెడ్ టైము, డిన్నర్ టైము, లంచ్ టైము, అందరం ఇంట్లో కలుసుకునే టైం, వన్ అవర్ పర్ డే, అట్లీస్ట్ వన్ అవర్ పర్ డే వాళ్ళతో కలిసి కూర్చుని మాట్లాడి ఎస్ ఇష్యూరెన్స్ అంటే నేను ఇక్కడ చెప్పుకుంటే ఐఎమ్ సేఫ్, నాకు సొల్యూషన్ దొరుకుతుంది, సొలేస్ దొరుకుతుంది. సొల్యూషన్ కాకపోయినా సొలేస్ దొరుకుతుంది నాకు, నాకు నేను ఆలోచించగలిగిన ఒక మానసిక స్థైర్యాన్ని, ఒక ఒక పొటెన్షియల్ ఎబిలిటీని నాకు నా తల్లిదండ్రులు ఇవ్వగలరు అనేది తల్లిదండ్రులు ఇవ్వట్లా. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోగలుగుతారు ఒక ఆస్పెక్ట్. తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చేసి ఇంకా నీ ఇష్టం, మా మా అమ్మాయికి అన్నీ తెలుసండి, మా అబ్బాయికి అన్నీ తెలుసండి, వాళ్ళకి మనం చెప్పేది అనేటువంటి ఒక ఒక రకమైనటువంటి, వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఒక రకమైన డిజోనింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ నో, లేకపోతే ఒక ఎస్కేపిజం. మొన్న మిర్యాలగూడలో ఒక ఇష్యూ జరిగింది, అది బాగా దట్ హాస్ బీన్ వెరీ సెన్సేషనల్, అమృత ప్రాణ ఇష్యూ. అది గవర్నమెంట్ స్థాయికి కూడా వెళ్ళింది. వాళ్ళు బాగా ఇద్దరు ప్రేమించుకున్నారు 9వ క్లాస్ నుంచి, కానీ ఒక్కసారిగా వీళ్ళు పెళ్లి చేసుకునేసరికి వాళ్ళ నాన్న తట్టుకోలేని బాధతో అబ్బాయిని చంపేయడం నడి రోడ్డు మీద అమృతరావు. అండ్ మీకు తెలుసు కదా న్యూస్ బాగా వైరల్ అయింది ఈ అమృత ప్రణయ విషయంలో. దెర్ ఆర్ సో మెనీ కాన్వర్సేషన్స్ లైక్ టీనేజర్స్ అంతా అమృతని సపోర్ట్ చేయడం, లైక్ యూనో పేరెంట్స్ అందరూ కూడా ఫాదర్ ని సపోర్ట్ చేయడం, ఇట్లా ఈ రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు, యుద్ధాలు జరిగాయి సోషల్ మీడియా వేదికగా. నా దగ్గర చూడాలి, నా దగ్గర కూడా ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏంటంటే అమ్మాయి ఎవ్రీ వీకెండ్స్లో ఏదో క్లాసెస్ అని, ఎక్స్ట్రా క్లాసెస్ అని వెళ్ళిపోతుందండి అమ్మాయి. అతను ఎక్కడికో వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్ళి దగ్గరలో ఏదో ఖమ్మము వరంగల్ చెప్పి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి వెళ్ళిపోతున్నారు, సరదాగా తిరిగి సినిమాలు చూసి వస్తున్నారు. వాళ్ళేం పెద్ద ఏమి చేసేట్లేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ నాట్ గోయింగ్ బియాండ్ ద బౌండరీస్. కానీ తల్లిదండ్రులు వాళ్ళు దాన్ని కూడా కొంచెం ఏది ఎట్లా వెళ్ళిపోతుందో, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో కంగారు పడిపోయి వాళ్ళు అడ్వాన్స్ థింకింగ్, కొంచెం ఓవర్ ఐ మీన్ ప్రెడిక్షన్ రియాక్షన్స్ అలాంటివి కూడా ముందు అనేది కంగారు పడిపోయి రియాలిటీలోకి వెళ్ళకుండా, ట్రూత్లోకి వెళ్ళకుండా పాపం వాళ్ళకి కంగారు చాలా ఇదైపోయి అమ్మాయిని చాలా రకంగా తిట్టి అమ్మాయిని ఆల్మోస్ట్ బెదిరించి టార్చర్. ఆ తర్వాత నా దగ్గరికి ఒకసారి ఈ పర్టికులర్ ఇష్యూలో చాలా మంది సైకాలజిస్ట్ల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఆ టైంలో. మీరు దీన్ని ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్ని, అమృత ప్రాణ ఎపిసోడ్ని, దాని తర్వాత
సిరీస్ ఆనర్ కిల్లింగ్స్ అనేవి ఎర్రగడ్డలో జరిగింది, అత్తాపూర్లో జరిగింది, ఇట్లనే పరువు హత్యలు, అమ్మాయి ప్రేమించిందనో అబ్బాయి ప్రేమించిందనో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరులో ఇద్దరిని చంపేయడమో లేకపోతే ఇద్దరిని ఒకళ్ళు చంపడమో. ఇది ఇది సోషల్ సెటప్ మారితే కానీ దీనికి సొల్యూషన్ రాదండి. కేవలం యూ షుడ్ నాట్ సీ ఇట్ యాజ్ ఏ ప్యూర్ సైకలాజికల్ ప్రాబ్లం. సైకలాజికల్ ఇష్యూ కింద చూడకూడదు దీన్ని. ఉగ్రవాదుల్ని కూడా సైకలాజికల్ యాంగిల్ లో చూస్తారు కదా. అవును, ఇక్కడ సోషియో ఎకనమిక్ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. ఇప్పుడు మన సొసైటీలో మనం ఇంకా పెంచి పోషించుకుంటున్నటువంటి వ్యవస్థ ఒకటి ఉందిగా, కులాలు కానీ మతాలు కానీ అంతరాలు కానీ అంతస్తులు కానీ ఒక వ్యవస్థ ఉంది కదా. మరి ఆ వ్యవస్థలోంచి జనరేషన్స్ బయటికి రావాలి కదా. వచ్చినప్పుడు కదా మనకు సొల్యూషన్ దొరికేది, దొరకన అది లేనప్పుడు మీకు సొల్యూషన్ దొరకదండి. కేవలం మన అమ్మాయిని తీసుకొచ్చు, అబ్బాయిని తీసుకొచ్చు సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసేస్తే, లేకపోతే పేరెంట్స్ని తీసుకొచ్చి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మారరు. ఎందుకు మారరు అంటే లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ కండిషనింగ్ ఓవర్ ద ఇయర్స్, ఏళ్ల తరబడి ఒక కండిషనింగ్ జరిగిపోయింది మైండ్లో. ఇది కులం అంటే ఇది, మతం అంటే ఇది, అంతస్తు అంటే ఇది, స్ట్రేంజ్ అంటే ఇది, అన్నీ మనం సొసైటీలో పెట్టేసుకున్నాం కదా అవన్నీ లేయర్స్. మరి అవన్నీ ఉంటాయి కదా, వాటిలోంచి మనం ఇప్పుడు సడన్గా మనం ఒక ఆబ్జెక్టివ్ యాంగిల్లో చూడాలంటే కష్టం కదా. సో ఈ సోషియో ఎకనమిక్ ఆస్పెక్ట్లో కూడా మనం దీన్ని ఆలోచించి దాని నుంచి కొంత రిఫార్మేషన్ వస్తే తప్ప మనం ప్యూర్గా వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసేసి ఓవర్ నైట్ చేయగలిగినటువంటి పరిస్థితి కాదు. కమింగ్ టు ద సలహా, అంటే దీని గురించి ఏదో టిప్స్ అట్లా కాకుండా, డీప్ కాకుండా, జస్ట్ లైట్గా రెండు మూడు చెప్పండి వాళ్ళకి. ఒక అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు ఒక అబ్బాయి, ఏం చేయాలి? తను బిజీ అయిపోవాలా, లేకపోతే బాగా ఇష్టమైన పనులు చేయాలా, అట్లాంటివన్నీ టిప్స్ చెప్పండి. ఇప్పుడు చాలా రిలవెంట్ క్వశ్చన్ అడిగారు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి రిలవెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ డిప్రెస్ అనే మాట, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాను, టెన్షన్ ఫీల్ అవుతున్నాను, డిప్రెస్ అయిపోయానండి అనే మాటలు చాలా క్యాజువల్గా రొటీన్గా మనకి వినపడే మాటలు అయిపోయినాయి. ముఖ్యంగా లవ్ అఫేర్స్కి వచ్చేటప్పటికి చాలా తొందరగా పిల్లలు ఎఫెక్ట్ అయిపోతున్నారు. దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ముందు ఎమోషనల్ కోషెంట్ అనేది ఉంటుంది. స్కూళ్ళు కాలేజీలు మన ఐక్యూ గురించి మాట్లాడతాయి, ఈక్యూ గురించి మాట్లాడటానికి వాటికి టైం లేవు. అలాంటి విద్యా వ్యవస్థ కూడా మనకు లేదు ఎమోషనల్ కోషెంట్, ఈక్యూ. ఆ ఎమోషనల్ కోషెంట్ గురించి మాట్లాడే వ్యవస్థ లేదు, దాన్ని డెవలప్ చేసుకునేటువంటి వ్యవస్థ కూడా తల్లిదండ్రుల పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ మ్యూచువల్గా అసలు అది ఎట్లా దాన్ని మనం డెవలప్ చేసుకోవాలనేది కూడా లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రాబ్లము వెరీ పూర్ ఎమోషనల్ కోషెంట్ లెవెల్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో. దానివల్ల ఏమవుతుంది మీకు ఎనీ ప్రాబ్లం దాన్ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూసి ఇది మనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనే చూసే విధానం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లమ్ని లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అని అనేసుకున్నారో మీకు ఆప్షన్స్ ఇంక లేవు. సాధారణంగా నెగిటివ్ ఆప్షన్స్కే ఎక్కువ వెళ్తున్నారు. ఎప్పుడైతే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనే మాట మీరు వాడారో నెగిటివ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఇంకా నేను తట్టుకోలేను, నేను డిప్రెస్ అయిపోయాను, వాళ్ళు చదువుల్లో రాణించలేరు, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు, ఏ పని చెప్పినా చేయలేరు, విత్డ్రాల్ సింప్టమ్స్, నలుగురిలో కలవకుండా ఒంటరిగా రూముల్లో కూర్చోవటం, లేకపోతే ఎక్కడికో పోయి ఒంటరిగా కూర్చోవటం, లేకపోతే చిన్న చిన్న సిగరెట్ అలవాటు లేనివాడు కూడా సిగరెట్ అలవాటు చేసుకోవటం, సిగరెట్ అలవాటు ఉన్నవాడికి పెరిగిపోవటం, లేకపోతే ఇంకొక ఆల్కహాలిక్ అలవాట్లకి వెళ్ళటం, ఆల్కహాలిక్ అలవాటు ఉన్నవాడు సింగిల్గా కూర్చుని తాగి గ్రూపుల్లో తాగేవాడు సింగిల్గా తాగటం అలవాటు చేసుకోవడం, ఇలాగా తను ఆ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటుంది, ఆ సబ్స్టెన్స్ అబ్యూజ్కి వెళ్ళిపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీలో ఆ స్ట్రెంగ్త్, ఎమోషనల్ కోషెంట్ స్ట్రెంగ్త్, ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది లేదో అలాంటి వాళ్ళు చాలా తొందరగా డ్రాప్ అయిపోతున్నారు. డ్రాప్ అయిపోవటం వాళ్ళ సహజంగా ఇప్పుడు నలుగురితో సరదాగా తిరిగే వాళ్ళకు కూడా నలుగురు తిరుగుతారు. ఇలా డిప్రెస్ అయ్యి ఉండేవాడు కూడాను, లేకపోతే తనలో తను ఉండేవాడు, ఎవరు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళ నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరు? చుట్టూ ఉన్నవాడు కూడా ఆ ఎమోషనల్ కోషెంట్ అయిన వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అయితే, వాళ్ళకు కూడా భావోద్వేగాల నియంత్రణ బాగా ఉన్నవాళ్ళు అయితే, రే బాధపడకరా అంటే నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. ఏడిస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా పక్కోళ్ళు. మరి మీరు ఏడవలేదే అని చూస్తున్నారు. మరి చూడండి, అలాంటప్పుడు మనం ఎందుకు ఏడవాలా?
ఈ ప్రపంచం సంతోషంగా ఉండటం కోసం మనం ఏడవాలా? ఏడవడం కాదు, ఏడిపించాలి. ఏడవద్దు, ఏడిపించద్దు, నవ్వుదాం. నవ్వేవాళ్ళు నవ్వుకుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడ్చుకుంటారు, మనం నవ్వుతూనే ఉందాం అన్న కాన్సెప్ట్ ఒకటి కావాలి కదా. నవ్వనవాడిని నువ్వు నవ్వించలేవు, నవ్వేవాడు ఎలాగ నవ్వుతాడు? చెప్పినట్టు పారుల కోసం దేవదాసులు ఎంతో మంది అయిపోతున్నారు. పారులు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళు ఇంకా దేవదాసు లాగానే మిగిలిపోతున్నారు. అలా మిగిలిపోకుండా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చక్కగా డిజైన్ చేసుకోవాలంటే సలహా, జీవితంలో లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఇలాంటివి ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేవలం ఒక ఏజ్ లో, ఒక టీనేజ్ లో పుట్టేటువంటి అది ఇన్ఫాక్చుయేషన్ కావచ్చు, కెమికల్గా రష్ వల్ల కావచ్చు, దాన్ని కొంచెం ఆబ్జెక్టివ్గా చూడటం నేర్చుకోవటం ఒకటి. ఒకవేళ నిజంగా అది నిజమైన లవ్ అయితే డెఫినెట్లీగా బోత్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు ఎన్ అండర్స్టాండింగ్ దట్ దే విల్ రీచ్ దేర్. ఎంతోమంది ఐఏఎస్లు, ఎంతోమంది ఐపీఎస్లు అంటే అవన్నీ ఐఎమ్ నాట్ షోయింగ్ దెమ్ యాజ్ ఐడియలిస్టిక్ పొజిషన్స్గా నేను చూపించట్లా. ఎంతో మంది వాళ్ళిద్దరూ దే కమ్ టుగెదర్, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎగ్జాక్ట్లీ 50 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకున్నారు. జంటలు ఉన్నాయి 50 సంవత్సరాలు, ఎందుకంటే ఇప్పుడు అక్కర్లేదు కెరీర్స్ అన్ని. 8 ఇయర్స్, 7 ఇయర్స్ లో దే ఆర్ గెటింగ్ టు బ్యూటిఫుల్ కెరీర్స్, వచ్చేస్తాయి కెరీర్స్. ఈ 7-8 ఏళ్ల జీవితాన్ని ఒక ఈ మెచ్యూరిటీ లేకపోవటం వల్ల నాశనం చేసుకుంటే రిమైనింగ్ జీవితం అంతా కూడా నాశనం అయిపోయినట్టే. అంటే ట్రూ లవ్ అనేటప్పుడు దే కమ్ టుగెదర్ ఇన్ ట్రూ లవ్, దే అండర్స్టాండ్ ఈచ్ అదర్, దే విల్ డిస్పెల్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్. అన్ని పోగొట్టుకుంటారు, మిస్అండర్స్టాండింగ్స్ పోగొట్టుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తారు. వాళ్ళ కెరీర్స్ని కలిసి డిజైన్ చేసుకుంటారు. ఆ కెరీర్లు కూడా లవ్ చేసుకోకుండా ఎక్కడ లేదు. ఆప్టిమిజం అండ్ పాజిటివిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. 100% అండి. అది మనకి ఏదో అస్తమా అంటూ పాజిటివ్ థింకింగ్ అని చెప్తుంటారు, ఏంటిది అని మనకి బోర్ కొట్టచ్చు. కానీ ఆప్టిమిజం అండ్ పాజిటివిటీ అనేది మన మైండ్ సెట్లో కనుక వస్తే నీకు ఒక లక్ష్యాన్ని తప్పకుండా నువ్వు పెట్టుకుంటావు. లక్ష్యం కోసం ప్రేమ త్యాగం చేయక్కర్లేదు, ప్రేమ కోసం లక్ష్యాన్ని త్యాగం చేయచ్చు. ఈ రెండు లక్ష్యాన్ని చేరుకుంటే ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎస్, యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్, యూ షుడ్ రైజ్ ఇన్ లవ్. ప్రేమ పీపుల్ మన తోడే ఉంటారు లక్ష్యం. డెఫినెట్గా డోంట్ ఫాల్ ఇన్ లవ్, యూ రైజ్ ఇన్ లవ్ టుగెదర్. రైజ్ ఇన్ లవ్ టుగెదర్, కలిసి ఎదగండి. అండ్ ఆల్సో యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్. డెఫినెట్గా ఇప్పుడు నీలో ఉన్న వీక్నెసెస్ అమ్మాయి చెప్పగలుగుతుంది, నీలో ఉన్న స్ట్రెంగ్స్ అబ్బాయి చెప్పగలుగుతాడు. మ్యూచువల్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎగ్జామిన్ చేసుకోగలుగుతారు. ఓ బ్యూటిఫుల్ లైఫ్ని, బ్యూటిఫుల్ ఆల్కెమీ, దాన్ని ఇద్దరు కలిపి డిజైన్ చేసుకున్నప్పుడు లైఫ్ ఎంత బాగుంటుంది. యువర్ లవ్, యువర్ లైఫ్, యువర్ కెరీర్, ఎవ్రీథింగ్ గ్రోస్ టుగెదర్. రైట్, సైకాలజీకి సంబంధించి చివరి ప్రశ్న అడిగేసి మనం సబ్జెక్ట్ ఓకే రైట్ జంప్ అవుదాం. సైకాలజీకి సంబంధించి మీరు ఎంతో మంది సెలబ్రిటీస్ మీ చుట్టూ ఉంటారు, మీతో కలిసి పనిచేస్తుంటారు. ద మోస్ట్ షాకింగ్ ఎగ్జాంపుల్ అండి, మీరు దేవుడా ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయా మనుషులకి అని అనిపించిన ఎగ్జాంపుల్ చెప్పండి మాతో. నాకు అలాంటివి ఎవరు షేర్ చేయలే. అంటే నాకు ఇదే చెప్పాను కదా మీకు, ఇండస్ట్రీ మొత్తానికి తెలీదు. సరే ఓకే, మీ ఫ్రెండ్ సర్కిల్లో అయినా నాన్ సెలబ్రిటీస్ అయినా మీలో ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి, రైటర్ కానీ, లిటరేచర్ కానీ, యాక్టర్ కానీ, సైకాలజిస్ట్ కానీ. అదే సైకాలజిస్ట్గా మీరు విన్న ఒక ప్రాబ్లం ఇన్క్రెడిబుల్, లైక్ యు నో అన్బిలీవబుల్ అంటాం కదా, ఇట్లా కూడా ఉంటాయా అనేది షాకింగ్ కు గురి చేసేది. సో మెనీ ప్రాబ్లమ్స్ అంటే గంగ చంద్రముఖిగా మారిందన్నంత రేంజ్ లో ఏమి ఉన్నవేం లేవు కానీ, అంటే దేనికి అదే చిత్రమైన ప్రాబ్లమ్స్ అన్నమాట. రచనలు, కవులు, కళాకారులు, లెక్చరర్స్, టీచర్స్ ని బాగా రెస్పెక్ట్ చేస్తారు మన సీనియర్ ఎన్టీఆర్ గారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఆయన కనిపిస్తే చాలు వాళ్ళతో రెండు ముక్కలు రెస్పెక్టబుల్ గా మాట్లాడడమో, అవసరమైతే సన్మానించడమో, బహుశా అందుకేనేమో లక్ష్మీ పార్వతీ గారిని ఇష్టపడ్డారు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఎంతమంది రచనలని, కవులని, వాళ్ళ స్టాండర్డ్స్ ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ చేస్తున్నారు, పర్టికులర్లీ ఇన్ సినిమా ఫీల్డ్? రచయితలకి కవులకి గౌరవం ఎప్పుడు ఉందండి? ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది కూడా. అయితే ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు రచయితలు, కవులు చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు ఒక వైభవం, ఒక సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి చెబుతున్నా, ఆయనకి
రచయితలన్నా కవులన్నా ఏం కవి గారు అని వారిని ఆదరించడం, నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కొండవీటి వెంకటకవి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ రామారావు గారు అదొక ఆయన భోజరాజులాగా లేకపోతే కృష్ణదేవరాయలాగా ఆయన ఉంటే ఆయన చుట్టూ నలుగురు కవులే రచయితలే ఎప్పుడు ఉండేవారు. ఏమండి వాళ్ళు ఆ స్క్రిప్ట్ వినిపిస్తుంటే ఆ పౌరాణిక పాత్రలు చెప్తుంటే దాంట్లో ఆయన మెర్జ్ అయిపోయి ఆయన అందులో లీనమైపోయి ఆ పాత్రను దాన్ని ఆవాహం చేసుకొని అప్పుడు ఆయన ఆ సెట్స్లోకి వస్తే ఆ పాత్ర తప్ప ఆయన కనపడని ఒక రాముడు తప్ప కృష్ణుడు తప్ప ఇంకెవరు కనపడపోవడానికి కారణం ఏంటి? ఇంతమంది కవులు మన కవులు రాసినటువంటి కవిత్వాన్ని దాన్ని చెబుతూ ఆయన వర్ణిస్తుంటే అవి చెబుతుంటే ఆయన దాన్ని ఆవాహం చేసుకునేవారు. ఇప్పుడు వస్తున్న సినిమా స్టోరీలు కానీ పాటల లిరిక్స్ కానీ ముందు చూసుకుంటే కవిత్వాలు ఎక్కువ ఉండేది. ఒక అమ్మాయిని వర్ణించాలన్నా, తన అందాన్ని వర్ణించాలన్నా, తన ఒక స్వభావాన్ని వర్ణించాలన్నా పాటలో మనకు కవిత్వం కూడా వినిపించేది. స్టోరీల్లో కూడా కమ్యూనికేషన్ డైలాగ్స్ కూడా స్టాండర్డ్ తో కూడుకున్న ఉండేవి. బట్ ఇప్పుడు మొన్న నేను కోడ శ్రీనివాసరావు గారిని సీనియర్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ఇప్పుడు ల్యాప్టాప్లు చంకలో పెట్టేసుకుని చెవులో ఒక పోవు పెట్టుకుని జీన్స్ ని చింపుకొని వచ్చేసి మేము బీటెక్ ఇంజనీరింగ్ చేసాం, మేము డైరెక్షన్ లేస్తామని వస్తున్నామమ్మా, మాలాంటి సీనియర్ నటులు కూడా వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వస్తుంది, ఇది ఏం కర్మ అన్నారు. మీరేమంటారు ఆ స్టాండర్డ్స్తో కూడుకున్న వ్యక్తులు రైటర్స్ కాకుండా మిగతా ఫీల్డ్స్ నుంచి వచ్చేసి సినిమా ఇండస్ట్రీని ఆక్యుపై చేస్తున్న తరుణంలో మీలాంటి యాక్టర్స్ ఒపీనియన్ ఏంటి? ఇవాళ చాలా వరకు దర్శకులు రాసేసుకుంటున్నారు, స్క్రిప్ట్లు కూడా డైలాగులు కూడా వాళ్ళే రాసుకుంటున్నారు. అలా అద్భుతంగా రాసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొరటాల శివ గారు అద్భుతమైన డైలాగ్స్, ఆ క్యారెక్టర్సే ఆ డైలాగ్స్ని తెచ్చేసుకుంటూ ఉంటాయి, ఆ చాలా సహజంగా ఉంటాయి, న్యాచురల్గానే మాట్లాడుకుంటూ ఉంటాయి, డెప్త్కి డెప్త్ ఉంటాయి, అది మన క్యారీ చేసి తీసుకెళ్ళిపోతుంది ఆ సబ్జెక్ట్ మనని. దానికోసం ఒక ఏదో పెద్ద ప్రాస పెట్టాలి, దానికోసం ఒక రితం ఏదో రితం ఉంటుంది అనుకోండి డైలాగ్, ఓ ప్రాసల్లో ఏదో ముంచేయాలనో లేకపోతే ఏదో గమ్మత్ చేయాలి, దాని కొటేషన్ లాగా వాడేయాలి, బా భలే పంచ్, అలా పంచులు నేటివిటీతో కూడుకున్న లాంగ్వేజ్, సహజంగా ఉన్న లాంగ్వేజ్ ని డైరెక్టర్లే స్క్రిప్ట్లు రాసేసుకోవడం. కొంతమంది అది చూసి అందరూ రాస్తే వాళ్ళందరూ రైటర్లు కాదు కాబట్టి పేలవంగా ఉంటుంది. రచయితలు కవులుకి పని లేకుండా పోతుంది అనుకోవచ్చా అంటే రాయగలిగిన సమర్థత ఉన్న వాళ్ళు రాసుకుంటున్నప్పుడు సినిమాలు కూడా బాగుంటున్నాయి, అది బాగుంది, దాన్ని మనం వెల్కమ్ చేయొచ్చు. ఏమండి బై హిమ్సెల్ఫ్ ఏ రైటర్ అయినప్పుడు డైరెక్టరు చాలా మంచి, ఇప్పుడు మంచి ఇప్పుడు పరశురామ్ గీత గోవిందం సోలో ఇవన్నీ రాసిన పరశురామ్ ఆయన బేసిక్గా ఆయన రైటరు, సంపత్ని ఉంది బేసిక్గా రైటరు డైరెక్టరు. మీకు అదే హరిశంకర్ గారు బేసిక్గా రైటరు డైరెక్టర్, వీళ్ళందరూ డైరెక్టర్సే కాదు బేసిక్గా రైటర్స్ కూడా. అందువల్ల ఒక బ్యూటీ ఉంటుంది వాళ్ళ రచనలో. ఇప్పుడు ఒక హరిశంకర్ గారు చూసుకుంటే ఒక స్పీడు, అందులో ఒక పంచి రైటర్ డైలాగుల్లో. ఇప్పుడు మారుతి గారు ఉన్నారు, మారుతి గారు రాసుకుంటే కామెడీ, ఒక చిన్న క్యారెక్టర్ తీసుకుని దాని చుట్టూ బ్రహ్మాండంగా గమ్మత్తు చేసేసి దాన్ని కామెడీ అల్లేయగలిగిన సమర్థత ఉన్న డైరెక్టరు. వీళ్ళందరూ ఏంటండి బేసిక్గా అలా అని అందరూ ప్రతి డైరెక్టరు నేను రాసేయగలను నేను తీసేయగలను అని అనేటువంటి ఒక పరిస్థితి. అంటే ఇప్పుడు మోడర్న్ స్టైల్ వచ్చిన తర్వాత ఫిలింలో ఫార్ములాస్ మారిన తర్వాత నేను ఇప్పుడు సోకాల్డ్ రచయితలు కవులు అయితే ఉన్నారు డిస్సాటిస్ఫాక్షన్ కి గురవుతున్నారు. ఇది మంచి ప్రశ్న. యాక్చువల్గా రైటర్స్ కవులు మనం బాగా ఇంకా ఉపయోగించుకోవాలండి. వచ్చిన ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి కుర్రాళ్ళు కూడా యంగ్ డైరెక్టర్స్ కూడా ఏంటంటే అద్భుతమైన రైటర్లు కవులు మనకు ఉన్నారు. యాక్చువల్గా అయితే తమిళ్లో ఎక్కువ ఉన్నారండి మనకన్నా. తమిళ్లో ఏం చేస్తారు తెలుసా, తమిళ ఇండస్ట్రీలో మంచి మంచి రైటర్స్ని కవుల్ని తీసుకొచ్చి వాళ్ళ స్టోరీ డిస్కషన్స్లో పెట్టుకుంటారు, వాళ్ళ చేత డైలాగులు రాయించుకుంటారు. అందువల్ల మీకు చూడండి తమిళ స్క్రిప్ట్స్లో ఒక డెన్సిటీ కనపడుతుంది, ఒక పవరు, ఒక డెన్సిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక ఫోర్సు కనపడతాయి చాలా సినిమాలు. వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటారు మంచి మంచి రైటర్స్ని కవుల్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు స్టోరీ సెట్టింగ్లో కూర్చో వాళ్ళ కథ వినిపించడం, ఒక సీన్ వినిపించడం, లేకపోతే ఇక డైలాగులు రాయించడం బాగా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలో. అంత అప్పుడు బయట మీరు చూస్తే ఎన్నో రచయితలు ఎంతోమంది ఎన్నో పుస్తకాలు ఈరోజు రాస్తున్న వాళ్ళు ఉన్నారు మన బుక్ ఫెయిర్కి నిన్నేళ్ళు వచ్చి. అద్భుతమైనటువంటి బుక్స్, అద్భుతమైన రచయిత, బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది మీరు బుక్ ఫెయిర్కి వెళ్ళొచ్చానంటే? అంటే ఉన్నారు, ఇప్పుడు యూత్ చాలా కనపడ్డారు. మొబైల్లో తమ తలల్ని దూర్చేసిన నేపథ్యంలో అవును బుక్కులను కూడా కొనేవాళ్ళు ఉన్నారు. మరి నాకు చాలా బాగానే కనపడ్డారు యూత్, అది ఒక గుడ్ సైన్ అని నేను అనుకుంటున్నాను. అది నిజమైతే చాలా సంతోషం.
ఈ మొబైల్స్ ల్యాప్టాప్లో ఇప్పుడు ఇందాక ఒక విషయం ఫ్రాంక్ గా చెప్పండి, కవులు కళాకారులు రచయితలు మనం సోకాళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడము, వాళ్ళన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఓ బుక్ ఎగ్జిబిషన్ టైంలో ఆలోచించడము, లేకపోతే ఒక సన్మాన సభల్లో వాళ్ళ గురించి ఆలోచించడము చేస్తున్నాను తప్పించి, నిజంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని పూర్తిగా నిమగ్నం చేస్తున్న దాఖలాలు అయితే తగ్గిందా పెరిగిందా? ఇది మీరు సాహిత్యం రాసేటువంటి రచయితల గురించి మీరు మాట్లాడేది, వాళ్ళు ఇన్వాల్వ్ చేయట్లా, వాళ్ళు ఇన్వాల్వ్ చేయట్లా ఈ సినిమా ఇండస్ట్రీ, వాళ్ళు ఇన్వాల్వ్ చేయట్లా. వాళ్ళు ఒక రైటర్నేదో మామూలుగా సినిమా రైటర్ల పద్ధతిలో రైటర్లు రాసేవాళ్ళని కొంతమంది పెట్టుకుంటున్నారు, కానీ సాహిత్య పరంగా ఎందుకండి? దర్ ఆర్ సో మెనీ రీజన్స్, మనం కొంచెం దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, నార్త్ నుంచి యాక్టర్స్ ఎక్కువగా ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకోవడమా, హీరోయిన్లతో సహా సైడ్ క్యారెక్టర్స్ కాకుండా మామూలుగా మాట్లాడే తెలుగే వాళ్ళకి ఇబ్బంది, ఇంకా సాహిత్యంతో కూడుకున్న డైలాగులు పడితే మరీ ఇబ్బంది పడతారని ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ చేత ఏ చెప్పిస్తే చేస్తారండి వాళ్ళు, లేకపోతే పబ్లిక్ సాహిత్యాలను వినడానికి రెడీగా లేరా, సాహిత్యంతో కూడుకున్న వదిలేశారా? లేదు, సాహిత్యం అంటే నా ఉద్దేశం ఏదో ఎక్కడో ఉన్న గొప్ప అసలు ఎవరికి అర్థం కానీ అని కాదు. సాహిత్యం అనగానే మామూలు రచయితలు, గొప్ప గొప్ప రచయితలు అందరూ కూడా మామూలుగా మనం మాట్లాడుకునే మా భాషలోనే రాస్తున్నారు కదా, ఇంకొంచెం ట్రెండ్ యాడ్ చేస్తారు అంతే అంతే తప్ప అయినా కూడా అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదంటే రచయితలు కూడానండి కొంత వాళ్ళు ఈ సినిమా ప్రపంచంలో మనం ఇవ్వగలమో లేదో, మనం ఇన్సెక్యూర్ కాదు, మనం రాసింది ఒకటైతే వాళ్ళు వేరే దీన్ని మార్చేసేసి ఏదో చేసేసుకుంటారేమో దీన్ని, ఇదేదో మన బ్రెయిన్ చైల్డ్, మన పుస్తకాన్ని ఇలా రాసాం బాగాను, మళ్ళీ వాళ్ళు రాయమన్నట్టు ఏమన్నా డైలాగులు రాస్తూ రాయలేము, మరి ఎలా ఉంటుందో అక్కడ మనకు తెలియదు, ఇవ్వగలుగుతామో లేదో అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పూర్వం కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా అప్పట్లోనే వాళ్ళు రైటర్స్గా వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సామ్వేదం షణ్ముఖ శర్మ గారు ఏవో కొన్ని పాటలు రాయడానికి వచ్చారు, మళ్ళీ వదిలేసి ఆయన ప్రవచనకర్తగా వెళ్ళిపోయారు. అలాగా కొంతమంది వచ్చి రాయటానికి ప్రయత్నించినంటే ఉన్నారు, కొంతమంది ఇవ్వలేక వెళ్ళిపోయారు. కొంతమంది అంటే అంత హెవీ లాంగ్వేజో, విపరీతమైన సాహిత్యాన్ని కూరేస్తేనో ఇప్పుడు చూడటానికి జనం కూడా ఇవాళ ప్రేక్షకులు మొగ్గు చూపట్లేదనే భయం కూడా ఒకటి ఉంది. కానీ వాళ్ళకు ఒక అభిరుచిని ఒక అందించాలంటే ఒక చిన్న వాళ్ళు వాళ్ళని తక్కువ అంచనా మనం వేయకూడదు అన్న నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరంటారు. యు మస్ట్ పుట్ దెమ్ ఇన్ ది ప్రాపర్ ఫామ్, దాన్ని అందులో పెట్టి వాళ్ళకి అందిస్తే డెఫినెట్గా, ఇప్పుడు లేకపోతే ఇంత పుస్తకాలు చదువుతున్న వాళ్ళు పుస్తకంలో ఒక మంచి డైలాగ్, ఒక మంచి బలే రాశాడే రచయిత అని అక్కడ అనుకుంటున్నప్పుడు అలాంటి డైలాగ్ సినిమాలో పడితే ఎందుకేం చేయచేయరండి? అది అంటే ఈ ప్రాసలకి మనం లోబడిపోయి ఎంతసేపు ఆ ప్రాస కోసం ఆ భావాన్ని ఏదో దాంట్లోకి కుదించి అడ్జస్ట్ చేసి రాయాల్సిన పరిస్థితి, ఒక కంజెస్టెడ్ ఫీలింగ్. అది ఒక సీనియర్ యాక్టర్గా, మీరు యాక్టర్గానే కాకుండా యువర్ ఇన్ టు లిటరసీ, యువర్ ఇన్ టు లైక్ యునో యువర్ రైటర్ అండ్ యాక్టర్ అండ్ ఆల్సో యువర్ ఇన్ టు సో మెనీ సెక్టర్స్, కాబట్టి ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ ట్రెండింగ్ థింగ్ ఇన్ ద సోషల్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ద టీవీస్, ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు ఎన్టీఆర్ బయోపిక్? లక్ష్మీస్, ఆర్జీవీ తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బాగుంటుందా, లేకపోతే క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు బాగుండబోతుందా? అదే ఇప్పుడు ఏది బాగుంటుందని మనం ఇంకా రాకుండా జడ్జిమెంట్ కాదు, కానీ అంటే నాకు తెలియదు ఇప్పుడు ఆర్జీవీస్ ఏంటో, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది అసలు అది సబ్జెక్ట్ ఏంటో ఎలా తీస్తున్నారో ఆయన కూడా రివీల్ చేయలే. సో అది ఎలా ఉంటుందని మనం చెప్పారు కదా, ఏదో ఒక ఆడియో టేప్ రిలీజ్ అయింది. అవును, ఆర్జీవి గారు ఆయన సినిమా వస్తే కానీ మనకి ఏం తెలియదు యాక్చువల్గా. ఇది ఇది మనకు తెలుస్తుంది ఇప్పుడు. ఇందులో ఏంటంటే క్రిష్ లాంటి డైరెక్టర్స్ వర్క్ చేసి దాని మీద దాన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాగా తీసుకుని దానికి తగిన విధంగా ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకొని దానికి కొంత హోంవర్క్ చేసి ఆల్రెడీ ఒక క్యాన్వాస్ ఉంది, ఒక ఎన్టీఆర్ అనేటువంటి ఒక క్యాన్వాస్ ఉంది, ఆ క్యాన్వాస్ని మరి ఎలా ప్రజెంట్ చేశారు అంటే అందులో ఏ ఆస్పెక్ట్స్ని తీసుకుని దాన్ని ఆయన మలుచుకుంటూ వెళ్ళారనేది మనం ఊహించటమే తప్ప మనకు తెలియదు. అంటే పబ్లిక్ దేన్ని ఎక్కువగా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఎందుకంటే ఎన్టీవీ రావు గారు
ఎన్టీ రామారావు గారు లాస్ట్ లో పడిన కష్టాల గురించి నిజాలు చూపిస్తారేమో అని చెప్పేసి అజీవైపు మొగ్గు చూపించారు, లేకపోతే ఇక్కడ ఓ హేమ హేమి లాగ్ చేశారు. మీకు ఇప్పుడు రెండు చూసేస్తున్నారు, మీకు మీకు విషయం చెప్పమంటారా? మీరు మనం అనుకున్నంత ఇక్కడ జడ్జిమెంట్ గుర్తు చేసుకునేంత అసలు జనం మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు. కథానాయకుడు మహానాయకుడు లక్ష్మీ ఎన్టీఆర్ చూసేసి పబ్లిక్ ఎన్టీఆర్ అని ఒకటి తీస్తారేమో వీళ్ళు, తీయచ్చు. ఎందుకంటే ఇందులో అయ్య బాబాయ్ మహాన్ మహానుభావుడు ఎన్టీఆర్ గురించి ఏం తీశారు అసలు ఇందులో, మరి ఆయన ట్రావెల్ జర్నీ మామూలు కదా, అసలు రాజకీయాలు ఎలా చూపించారు, పర్సనల్ మ్యాటర్స్. ఇంకోటి సుదర్శన్ గారు పార్ట్ ఆఫ్ అ కాన్వర్సేషన్, ముందు 90s ఎరాలో పాపం మిస్టర్ పెళ్ళం వచ్చినా గానీ లేకపోతే తన తర్వాత 90s వచ్చిన సినిమాలన్నీ కూడా కామ్ గా థియేటర్కి వెళ్ళామా, సినిమా చూసామా, ఇంటికి వచ్చామా, దాని గురించి రెండు ముక్కలు మాట్లాడుకున్నాం అయిపోయేది. కానీ ఇప్పుడు సినిమా వచ్చేక ముందు మాట్లాడుకుంటున్నారు, వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు, చూసేటప్పుడు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నెగిటివ్ కామెంట్స్ అంత ఉంటుంది కదా, బాగుంటే బాగుంది లేకపోతే లేదు అయిపోయింది, దాని గురించి చర్చలు రీసెర్చ్లు పాకం పెట్టడాలు రివ్యూలు ఇవన్నీ ఉండేది కాదు. ఇప్పుడు ఒక ప్రీ ఇంటి ఫంక్షన్ జరిగితే ఆ ప్రీ ఇంటి ఫంక్షన్ సక్సెస్ హిట్స్ హైలైట్స్ ఏంటి అని చెప్పి ఒక రివ్యూ, ఆడియో ఫంక్షన్ జరిగితే ఆడియో ఫంక్షన్ రివ్యూ, ఫస్ట్ డే వచ్చిన తర్వాత పబ్లిక్ బయటకు వస్తే మళ్ళీ అక్కడ ఒక రివ్యూ, మీరు ఎట్లా ఉందో చెప్పండి అని చెప్పి. దాని గురించి డైరెక్టర్ గాని అక్కడ యాక్ట్ చేసిన యాక్టర్ గాని పడ్డ కష్టం గురించి 1% మాట్లాడుతుంటే వీడు బొంద వీడేం తీసాడు వీడు ముఖం అని చెప్పేసి 99% మాట్లాడుతున్నారు. ఎందుకు పబ్లిక్ లో ఇంత ఓవర్ అవేర్నెస్ వచ్చేసింది సినిమా పట్ల? అదే అవేర్నెస్ కన్నా సెన్సేషనలిజం అండి ఇది. అవేర్నెస్ కాదు, అవేర్నెస్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో అంటే ఐ మీన్ ఆబ్జెక్టివ్గా దాన్ని ఆలోచించి దాన్ని ప్రజెంట్ చేయగలరు. ఇందులో నిజంగా స్ట్రెంగ్త్ ఉంటే స్ట్రెంగ్త్ ఇది, దీంట్లో మైనస్ ఉంటే మైనస్ ఇది అని చెప్పినప్పుడు చాటుగా రివ్యూ చదువుకునైనా తను ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ స్టార్లు ఉన్నాయి చూసి వెళ్తున్నారు. అది అది ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. అది కొంతమంది జెన్యున్గా చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, అవన్నీ మనకు తెలియదు ఎలా జరుగుతున్నాయనే దాంట్లోకి మనం వెళ్ళకపోతే. బట్ డెఫినెట్గా మీరు ఈ మీడియా యాక్టివిటీ యాక్టివ్ అయిపోవటంతో, సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే చక్ ఇప్పుడు ఏమైపోయిందో నేను చూసుకోవాలి ఇమీడియట్గా. ఇప్పుడు అక్కడ ఆడియో ఫంక్షన్ అక్కడ జరుగుతుండగా నేను ఇప్పుడు నాకు లైవ్ ఇక్కడ ఏం మాట్లాడారు, ఎవరెవరు ఏం మాట్లాడారు నాకు లేకపోతే నరాలు కోసేసుకుంటా కోసుకోవటం ఏంటి, ఇది అసలు సైకలాజికల్ సమస్యలు మీరు ఇవి అడగాలి. మీరు ఎక్కడో పాప ప్రేమికులు అవి మీరు అడుగుతున్నారు. 5 నిమిషాలు వాట్సాప్ చూసుకోపోతే ఏమైపోతారు జనం? లిటరల్లీ మీకు చెప్తున్నానండి, దీంతో వచ్చిన ప్రాబ్లం నైట్స్ ఒక ఒక చిన్న ఇది చెప్తా. నైట్ ఒక అతను లేచి సడన్గా అర్ధరాత్రి లేస్తాడట, లేచి అలా వెళ్ళిపోతూ ఉంటాడంట చాలా కాలం వచ్చి తను ఇది మన స్లీప్ వాకింగ్ కేసేమో అని అనుకున్నారు. స్లీప్ వాకింగ్ కాదు అతను, అది మరి వెతుక్కుంటాడు మొబైల్ ఎక్కడ పెట్టాడు గుర్తుండదంట అతనికి, రోజుకో చోట పెడతా అంట మొబైల్ వాకింగ్ రా బాబా అది స్లీప్ వాకింగ్ కాదంటే వాడు మొబైల్ వాకింగ్ అంతా వెతుక్కుని ఆ పెట్టిన చోటు దొరికిన తర్వాత ఆన్ చేసుకుని వాట్సాప్లో ఏమైనా వచ్చేయమో అన్ని ఒకసారి చెక్ చేసేసుకుని నిద్దట్లోనే పడుకుంటాడంట. మన్నాడు అడిగితే ఏమో వాట్సాప్లు ఎవరు ఓపెన్ చేశారు ఇదంతా వాట్సాప్ రాత్రి ఎప్పుడు వచ్చేయని రాత్రి నువ్వు రాత్రి నిద్దట్లో లేచి వాట్సాప్లు అన్ని ఓపెన్ చేసి రిప్లై ఇచ్చే స్థితికి కూడా వెళ్ళిపోతున్నారు నిద్దట్లో. ఇలాంటి పరిస్థితుల్లో నరాలు కోసేసుకోవటం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం మాట్లాడేశారు, అసలు ట్రాల్స్ ఏంటి, అందులో మళ్ళీ దాన్ని థంబ్నెయిల్స్ ఎట్లా వీడియోలు చేయాలి మరి చెప్పండి, ఇంత ఇంత అవసరమా అంటే ఇది ఒక న్యూరాసిస్, సైకాటిక్ న్యూరాసిస్ లాగా ఒక తయారైపోయింది, ఒక మాస్ హిస్టీరియా అంటాం చూసారా, అలాంటి మాస్ హిస్టీరియా లాంటి పదం ఏదైనా దీనికి కనిపెట్టాలి. మందులేనా దీనికి? ఏమండి మీరు కావాలనుకున్నది అదంటే నీకు మందు ఏంటి, మీరు మీరు ఇది నాకు అక్కర్లేదు అనుకోదానికి మందు, నాకు రోగం వచ్చింది ఇది రోగం అనుకుంటే మందు. దీనికన్నా ఒక స్మోకింగ్ అలవాటు ఉన్నోళ్ళు లేకపోతే ఈ డ్రింకింగ్ అలవాటు ఉన్నోళ్ళు ఫార్ బెటర్ దెన్ మొబైల్ అడిక్షన్ అనుకుంటున్నాను. మీకు సినిమా థియేటర్స్ కి వెళ్తే పొగ తాగకండి, స్మోకింగ్ అండ్ యునో డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు కదా, మొబైల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని మొబైల్ గురించి థియేటర్స్ లో యాడ్స్ రావాలని కోరుకుంటున్నాను నేను. ఏమండి ఎన్ని యాడ్స్ వచ్చినా రావాల్సింది ఆలోచన ఇక్కడ కదా, ఆ గుట్కాలు పాన్ల గురించి చూపించేసి ఒక్కొక్కళ్ళు మా అమ్మ గాజులు కూడా పెట్టేశాను. అక్కడ మొత్తం అంతా పక్కకు పోయి గాజుల గురించి హైలైట్ అక్కడ అలా 2 గంటలు గుట్కాల గురించి చూపించే బదులు ఒక 5 నిమిషాలు మొబైల్ చూడకండిరా బాబు కరెక్ట్ చచ్చిపోతారని చెప్తే అయిపోయింది. నిజమే అది, ఇవాళ మీకు 5 మినిట్స్ గ్యాప్లో మీరు నమ్మరు,
అలా వెళ్ళి ఇలా సై అసిస్టెంట్లు అండి, సెట్లో అసిస్టెంట్లు, ఆర్టిస్టులు కానీ వెళ్ళగలు ఉండే అసిస్టెంట్లు, వాళ్ళు 5 మినిట్స్ దొరికితే పక్కకి వెళ్ళిపోయి జియో ఇవన్నీ వచ్చే ఉంది కదా దానికి ఇది ఆన్ చేసేసుకుని 3G 4G ఆన్ చేసి ఫ్రీ కదా మొత్తం, ఫ్రీ 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 ఆన్ చేసేసుకుని మొత్తం అప్పుడు అప్పుడు మనకు ఉంది కదా. ఒకప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చాయ్ రూపాయి అంటే చంద్రబాబు చాయ్ 10 రూపాయి అంటే ఇంకొక పార్టీ అన్న ఫ్రీ చాయ్ ఫ్రీ అన్న ఏం చెప్పదలుచుకున్నామండి జనానికి, సోమరిపోతులు బెగ్గర్స్ తయారు చేద్దాం అని అంతకన్నా ఇసి వాళ్ళు ఏమైనా చేస్తారు అవన్నీ మనం మనం వాటిలోకి వెళ్ళామంటే అదంతా పెద్ద కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇక్కడ ఫ్రీగా వస్తే వాడు ఫినాయిల్ తాగుతాడు రా అన్న పోయింది. ఇప్పుడు ఫినాయిల్ కాదు విషం కూడా తాగేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఫ్రీగా వస్తే మొబైల్ చేతితో పట్టుకుని అంతేగా. సగం సగం చదువుకున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే పెద్దగా హర్ట్ అవ్వడము, వాళ్ళ ఈగోలు హర్ట్ అవ్వడము, మనోభావాలు దెబ్బతినడం లాంటివి జరగవు. కానీ మీరు పిహెచ్డీలు ఎంఎస్ డిగ్రీలు వెనకల ఇంత పెద్ద బస్తా ఇంత పెద్ద బస్తా పెట్టుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా నెగ్గుకొచ్చారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది బస్తా, మీరు ఫస్ట్ అన్నారు సార్ ఇంత బస్తా పెట్టుకుని, ఇది లగేజ్, ఆ లగేజ్ మనం దింపుకోవాలి ఫస్ట్. నేనిది నేనది అని అని లేబుల్స్ బ్రాండ్స్. పిహెచ్డి అంటే పెర్మనెంట్లీ హెడ్ డ్యామేజ్డ్ కొంతమందికి, ఏమండి కొంతమందికి హెడ్ డ్యామేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు పిహెచ్డీలు చేసి. దానికి ఉంది కొన్ని కొన్ని యూనివర్సిటీలు పిహెచ్డీలు చేసి వచ్చిన వాళ్ళు అలా కూడా ఉంటారు. పిహెచ్డి అని ఇవన్నీ బ్రాండ్ వేసుకుని మనం వెళ్తే చాలా బరువు అండి, మొయ్యలేని బరువు ఈ డిగ్రీలు ఇవన్నీ కూడా. మనం చేస్తున్న పని పట్ల మనకి ఎంత అవగాహన ఉంది, పని పట్ల ఎంత ప్రేమ ఉంది, పని పట్ల ఎంత డెడికేషన్ ఉంది అనే దాన్ని బట్టే మనం మన ప్రయాణం సాగుతుంది. ఇవన్నీ డిగ్రీలన్నీ అలంకారాలు అంటే కొంచెం ఈయన చదువుకున్నాడు పనికొస్తే అది అలా అని కాదండి. కొంత మీకు కొంత గౌరవాన్ని సంపాదిస్తే చుట్టూ ఉండే ఇండస్ట్రీలో కూడా చదువుకున్నాడు అంటే కొంచెం ఎరా రే ఎలా కూర్చోరా అని అనకుండా రండి కూర్చో కూర్చుంద అంటే ఒక ఎగ్జాంపుల్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేను మీ గురించి వికీపీడియాలో చూస్తేనో లేకపోతే మీకు సంబంధించి వెబ్సైట్స్ లో వెతికితేనో మీ పుట్టుపురుతులని నాకు తెలుసు. అలాగే ప్రతి ఒక్కళ్ళకే తెలియాల్సిన అవసరం లేదు. అసలు తెలియకుండా సో మీరు కలిసి పనిచేసే వ్యక్తుల్లో మీకు ఇన్ని డిగ్రీలు పిహెచ్డీలు ఈ వింగ్స్ ఉన్నాయని ఎంతమంది తెలుసు? ఫ్యూ, వెరీ ఫ్యూ, చాలా తక్కువ మందే. అందుకనే నేను హ్యాపీ. లేకపోతే అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేసి నాకు ఇట్లాంటి కళలు వస్తున్నాయి అలా అని కాదు, అంటే కొంచెం దూరం అవుతాండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, చాలా అవతల వాడు కొంచెం మనలాగే ఉంటే అంటే సామాన్యంగా ఉంటే ఎక్కువ ప్రజలు ఇష్టపడతారు. ఈ ఈ ఎక్కువ చదివేసుకుని ఎక్కువ ఈ డిగ్రీల వల్ల కొంచెం రెస్పెక్ట్ యాడ్ అవుతుంది. రెస్పెక్ట్ ఉంటుంది, డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఈయన అంత బా అంత ఈయనకి ఏద్దాం క్యారెక్టర్ మరి ఇంత చిన్నది ఇస్తే బాగోదని చిన్నది చిన్న 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 క్యారెక్టర్ ఇస్తే ఏం బాగుంటుంది కొంతమంది అభిమానియచ్చు. ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వటానికేమో మేజర్ కమిటీ ఆయనకి ఇవ్వాల్సి వస్తుందని అక్కడ ఇవ్వచ్చు. ఇలా ఇవన్నీ కొన్ని చిన్న చిన్న అంటే చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుందేమో ఈ చదువు వల్ల. మీరు ఆర్టిస్ట్ గా మాత్రమే తెలిసిన వ్యక్తుల బిహేవియర్ మీతో ఎలా ఉంటుంది? మీకు ఇన్ని వింగ్స్ ఉన్నాయి తెలిసిన వ్యక్తుల బిహేవియర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎట్లా ఉంటుంది, ఎలా ఉందంటే ఇప్పుడు ఈ కొంచెం ఎడ్యుకేటెడ్ కొంచెం అయినా రచయిత లేకపోతే కాస్త రాస్తుంటాడు పబ్లిష్ అయ్యే కొన్ని నెలల రచయితగా కూడా మంచి మంచివి రాస్తుంటాడని తెలుసున్న వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి. డెఫినెట్గా దట్స్ టోటలీ డిఫరెంట్. తెలియని వాళ్ళు సామాన్యంగానే ఉంటారు, వాళ్ళు ఈ ఈ రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి అంత దొరకదు. అవమానిస్తారని కాదు, ఈ ఇంత రెస్పెక్ట్ అక్కడి నుంచి దొరకపోవడం అంటే దే విల్ ఇన్సల్ట్ మీ అని కాదు, ఇంత రెస్పెక్ట్ దొరకదు, ఇది నార్మల్గా ట్రీట్ చేస్తారు అంతే. మనం పని కట్టుకుని నేనండి ఏమైనా ఏమండి మంచి ఏం సినిమాలు చేశారు అంటే నేను పిహెచ్డి చేసిన దగ్గర నుంచి యాక్చువల్గా అప్పటి నుంచి మొదలు పెట్టాను, నేను ప్రతిదానికి ముందు పిహెచ్డి చేశానని చెప్పుకోవటం అని వీడిగో ఇదో అబ్సెషన్ అయిపోతుంది. ఎందుకు ఇబ్బందులన్నీ గోల్ రైట్. గుండు సుదర్శన్ ఇంటర్వ్యూకి పిలిపించిన తర్వాత జోకులు ఏం చెప్పపోతే నన్ను నీ అభిమానులు తిట్టుకుంటారు కాబట్టి ఒక చక్కటి ఇప్పుడు ప్రజెంట్ సినారియోకి తగ్గట్టుగా ఒక 4 జోకులు వేయండి. అబ్బో ఇప్పుడు సాధారణంగా
కొత్తగా ఏం మీరు సృష్టించేది కాదు, మీ మైండ్ లో ఉంటుంది, చిప్ లో రెడీగా ఉంటాయి కదా. ఏ అంటే జోక్, యూఆర్ ఆల్సో రైటర్, రైటర్ ఆల్సో యాక్టర్ ఆల్సో అన్నట్టు అనుకోండి. అయినా ఇది అంటే మనం ఒక మూడ్ లో వెళ్తున్నాం యాక్చువల్ గా. మీరు ఆలోచించుకుంటున్నది ఈలోపు ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను, నేను ఒక క్వశ్చన్ అడిగేస్తాను. రైటర్ ఆల్సో యాక్టర్ ఆల్సో అంటే బన్నీ గుర్తొచ్చాడు. బన్నీ రీసెంట్ గా ఒక ఆడియో ఫంక్షన్ లో మీరు స్పీచ్ చూసి ఫిదా అయిపోయి సుదర్శన్ గారు మీరు స్పీచ్లు కూడా భావిస్తారే అని అన్నారంట. అంటే ఫిదా అయిపోయింది కాదే అంతే కాదు కానీ, బట్ అంటే ఈజ్ ఎ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది చూసి మీరు ఎంత మంచి బాగా మాడతారమ్మా, ఎంత బాగా మాడతారా మీరు అన్నది ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే మా భరణి గారి దగ్గర కూడా ఆయన అనటం జరిగింది, బాగా మాట్లాడారని. సో అది చాలా అంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి మనం ఒక స్పీకర్ అనో రైటర్ అనో తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్స్లో అవకాశం దొరికినప్పుడు నేను ఆ సందర్భోచితంగా కొంచెం కొంచెం పొయిటిక్గా కొంచెం రైటర్గానో ధ్వనిస్తుంటాను. అది అనుకోకుండానే ఆటోమేటిక్గా నాలో ఉండే చిన్న పొయిటిక్ టింజో ఏదో బయటకు వస్తుంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి తెలుగుని ధ్వంసం చేస్తున్నారు అన్ని కామెంట్స్ వినిపిస్తున్న టైంలో ఇలాంటి వాళ్ళ స్పీచ్ తో లైక్ చేసి చాలా మంది ఇప్పుడు అలాంటి అలా మాట్లాడినప్పుడు లైక్ చేసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. తర్వాత మీడియా కూడా చాలా మంది అసలు నేను ఏం మాట్లాడతానా అని మా ఫిలిం మీడియా మా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చినప్పుడు సరదాగాను ఎప్రిషియేట్ చేస్తారు నేను మాట్లాడిన తర్వాత. పైగా నేను ఏం మాట్లాడతాను అన్నది కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పీపుల్ ఆర్ సో ఫోకస్డ్ అబౌట్ వాట్ యు టాక్ కదా. అవును, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే తక్కువ మాట్లాడతారు అనే అభిప్రాయం అయితే ఉంది. అభిప్రాయం ఉంది పర్టికులర్ నేను మాట్లాడేటప్పుడు కొంచెం దాన్ని వాళ్ళు మెయిన్ ఇది పెట్టడం అంటే అన్లెస్ అక్కడ చాలా పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్ అందుకని అందరూ పెద్దవాళ్ళు ఉంటారు. సో లీడ్ అనేది ఎప్పుడు అందులో పెద్దవాళ్ళు ఉండడం వేరు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం వేరు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పెద్ద పెద్ద స్పీచ్లకి పెద్ద అక్కడ అవకాశం ఎక్కువ ఉండదు. మనం చెప్పేది ఏదో రెండు ముక్కల్లోనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళు అయితే రెండు ముక్కల్లోనూ పేల్చే బాబు పేల్చేసి వచ్చారు అంతే. మనకు అక్కడ ఎంత ఉంది స్లాట్ చూసుకుంటాను నేను, అది 2 సెకండ్స్ ఉందా 2 మినిట్స్ ఉందా, 20 మినిట్స్ అయితే ఉండదు కదా. ఎక్కడో చిన్న చిన్న సినిమాలు కొంచెం కొన్ని సినిమాలు ఉంటాయి, ఏం ముడికిందా లేదా అని మొత్తం చూడాలా, మెతుకు పట్టుకుంటే చాలా. దానివల్ల మన 20 సెకండ్స్ లో డైలాగ్ వదిలేదాన్ని బట్టి మీకు క్రేజ్ అలా అండ్ అలా దక్కిన గౌరవాలు ఉన్నాయి నాకు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది ఇండస్ట్రీ ఫర్ దట్. రైట్, జోకులకు వచ్చేద్దాం. ఒక 4 జోకులు వేయండి ప్రస్తుతం ఉన్న వాట్సాప్ మీదనో సోషల్ మీడియా మీదనో లేకపోతే ప్రస్తుతం జుట్లు జుట్లు పీక్కుంటున్నా. జుట్లు పీక్కోడానికి ఏం లేదు, మొగుడు పెళ్ళమ్మ ఇద్దరు వర్కులు చేసి ఆఫీసులు పరిగెడుతున్న మొగుడు పెళ్ళమ్మ మధ్యన మంచి జబర్దస్త్ లాంటి జోక్, జబర్దస్త్ షో లాంటి జోక్ కాదు, జబర్దస్త్ జోక్. ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత, ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత జరుగుతున్న అనర్థాలు ఇన్ని అన్నీ కాదు, రకరకాలుగా జరుగుతున్నాయి. వాడు వైఫ్ 1 వైఫ్ 2 అని పెట్టుకున్నాడు అండి మొబైల్లో నెంబర్లు. ఎవరితోది వైఫ్ 1 వైఫ్ 2 ఎవరు ఏంటి అని పెద్ద గందరగోళం అయిపోయి దాని మీద పంచాయతీలు పెట్టి డైవర్సల్ దాకా పోయింది, మొత్తం డైవర్సల్ దాకా పోయింది. అది అంటే బాబు నా వైఫ్ వేరే బాబు, రెండు నెంబర్లోను ఒక నెంబర్ అది ఒక నెంబర్ ఇది. అలాంటప్పుడు మరి వైఫ్ 1 వైఫ్ 2 ఏంటిరా రెండు నెంబర్లు పెట్టుకోవాలి, వైఫ్ వేరే రెండు నెంబర్ పెట్టుకోవాలి. ఒకటి నార్మల్ నెంబరు, ఒకటి వాట్సాప్ నెంబరు. వాట్సాప్ నెంబర్ అది వాట్సాప్తో వచ్చిన ప్రాబ్లమే అది, ఇప్పుడు ప్రాబ్లమే అది. అలాగా చాలా ఉంటాయి. రైట్, ఫైనల్లీ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇంకా ముగించేస్తా. ఇవన్నీ సడన్గా అడుగుతారు మీరు, అవి ఏం గుర్తురావు. ప్రాజెక్ట్స్ అదే ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది డైరెక్టర్ తెలీదు, యాక్టర్ తెలీదు, ఎవరెవరో కొత్త కొత్త పేర్లు పెట్టేస్తారు. లేదు, వెళ్తున్నాం చేస్తున్నాం వస్తున్నాం. జాగో అని చెప్పారు, జాగో అని చెప్పానండి. తర్వాత ఏమో ఇంకో ఫస్ట్ ర్యాంక్ కుర్రాడు అని ఒక సినిమా చేసాం, జాగో అని సినిమా చేసాం. కొన్నిటికైతే తర్వాత మైత్రి మూవీస్ ఒకటి సినిమా చేస్తున్నాను ఇప్పుడు, మైత్రి మూవీస్. దానికి పేరేం పెట్టారో తెలీదు. వాళ్ళదే ఒక మళ్ళీ వచ్చిన ఏదో ఒక వాళ్ళు సపోర్ట్ చేస్తున్న సినిమా ఏదో ఒకటి చిన్న లో బడ్జెట్లో ఉంది, అదోటి చేస్తున్నాం. ఇవి చాలా కంగాళిగా ఉందంటే ఇప్పుడు ఏంటేంటో చేసుకెళ్ళిపోతున్నాం అని అనిపిస్తుంది తప్ప ఏది సాలిడ్గా ఇది అని చెప్పుకునేది ఏమీ లేదు. బట్ ఒక రెండు ప్రాజెక్ట్స్ మాత్రం పెద్ద హీరోల ప్రాజెక్ట్స్ వాళ్ళు డైరెక్టర్స్ ప్రామిస్ చేసి ఉన్నాయి, అవి నేను ముందు చెప్తే బాగుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ హావ్ ఫర్గెటెన్ టు ఆస్క్ యూ,
జబర్దస్త్ ఇస్ ద ప్రొడక్షన్ హౌస్ ఫర్ కామెడియన్స్ కదా. అవును, ఈ జబర్దస్త్ లాంటి షోస్, ఫన్ బకెట్స్, ఫన్ తో కూడుకున్న షార్ట్ ఫిలిమ్స్, వీళ్ళల్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు చాలా ట్రెమెండస్ గా యాక్ట్ చేస్తున్నారు, మెల్లమెల్లగా సినిమా ఛాన్స్ కూడా కొట్టేస్తున్నారు కదా. మీ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, ఈ కామెడియన్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ ఎక్కువైపోయి అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవట్లేదా? లేదండి, ఎందుకంటే వీళ్ళు ఎంత కుర్రాళ్ళు, వీళ్ళు వాళ్ళ ట్రెండ్ లో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మాకుండే క్యారెక్టర్లకి వాళ్ళకి సంబంధం లేని క్యారెక్టర్లు ఇవన్నీ. ఇప్పుడు మా డిజైన్ ఆఫ్ మా డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ వేరు, వాళ్ళది వేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఫ్రీ స్టైల్ కామెడీ, ఒక స్కిట్ తీసుకుని వాళ్ళు ఓన్ చేసుకుని దాన్ని ఫ్రీ స్టైల్ కామెడీలో స్టేజ్ మీద చేయగలుగుతారు. ఒక డైరెక్టర్ ఉండు, వాళ్ళు వాళ్ళు రిహార్సల్ చేసుకుంటారు, కర్తకర్మ క్రియ వాళ్ళే అవుతారు. దానివల్ల ఒక ఒక చిన్న ఒక ఫ్రీడమ్తో కూడిన ఒక ఒక హిలేరియస్ ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతారు. మరి సినిమాకి వచ్చేటప్పటికి ద హోల్ థింగ్ ఇస్ డిఫరెంట్, ఆ ప్యాటర్న్ మారిపోతుంది. ఒక స్కిట్ లాగా అందరూ కలిపి చేసేయటానికి అనేది కుదరదు. ఒక సూపర్విజన్ లో జరుగుతుంది, అక్కడుండే విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ అది కామెడీగా ఉంటుందా ఇంకోలా ఉంటుందా కూడా. రీసెంట్ గా చేసిన డీజే అనుకుంటా కదా మీరు? నేను డీజే తర్వాత భరత్ అని నేను చేశాను, సవ్యసాచి చేశాను, అమర్ అక్బర్ యాంతిని చేశాను. వీటిలో ఇంకా బంపర్ అంటే తర్వాత ఈ మధ్య కాలంలో టచ్ చేసి చూడు చాలా. అదే కొన్ని సినిమాలు ఎలా అంటే నేను చేసే నర్తన చాలా అద్భుతమైన క్యారెక్టరు, మంచి క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ అంటే కాదు, ఇట్స్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ త్రూ అవుట్. మీలో ఒక రచయిత కూడా ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాను, రాజకీయాల గురించి మాట్లాడతారా, ఇంట్రెస్ట్ ఉందా? మీరు అడిగితే చెప్పడం, అడగండి, అడగటానికి ఉంది. ఒక అంటే సాధారణంగా పౌరుడిగా ఎందుకండి రాజకీయాలు అడగద్దండి అని అంటుంటారు, అందుకే మీరు ఏమైనా అడగండి, పౌరుడిగా చెప్పొచ్చుగా, నటనగా నటుడిగా. రాజకీయాలు అనగానే మీకు ఆటోమేటిక్ గా నేను ఆ వ్యక్తి గురించి అడుగుతానని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఏమో కళ్యాణ్ రాజకీయ అడగదలుచుకుంటే అడగండి, నాకు అభ్యంతరం ఏం లేదండి. మీరు ఏమైనా అడగండి. సరే, సినిమా నుంచి రాజకీయాల వైపు తిరిగి చూసిన వాళ్ళలో బాలయ్య, రోజా గాని, ఇప్పుడు మీ కామెడియన్స్ లో పృథ్వీ గాని, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు కదా. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన రాజకీయాలు, రాజకీయ భవిష్యత్తు, ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గానీ ఎక్కడ చూసినా ఆయన గురించి. ఆయన ఇప్పుడు ఆయన కూడా తనదైన ఒక భావజాలంతో, తనదైన ఒక ఆలోచన పద్ధతితో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అది రాజకీయాలకి ఎంతవరకు, ఇప్పుడు ఇవాళ ఒక ఐడియలిస్టిక్గా ఉంటే జనాలకి ఎంతవరకు వెళ్తాం, అది ఆ జనాలకి ట్యూన్ అయ్యే పద్ధతిలో ఎలా వెళ్ళాలి, అవన్నీ ఆయన డిజైన్ చేసుకునేటువంటి పద్ధతిని బట్టి ఉంటుంది. ఆయన బిల్డ్ చేసి రెండు వర్షన్స్ అనిపిస్తున్నాయి, సినిమా రంగు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికొస్తారని ఇందిరాగాంధీ కామెంట్ చేయడం వల్ల ఆ అవమానంలో నుంచి పుట్టిందే ఎన్టీఆర్ రాజకీయ జీవితం అన్నారు. తర్వాత ఎంజీఆర్ ఇట్లా ఓకే, వాళ్ళు వచ్చారు సక్సెస్ అయ్యారు, కానీ అట్లా వచ్చారు కదా అని ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని లేదు అని మరికొంతమంది పొలిటికల్ పండిట్స్ అంటారు. ఎవరు సక్సెస్ ఫెయిల్యూర్స్ డిసైడ్ చేసేది జనమే కదా. ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు మనకు తెలుసున్నది, ఇప్పుడు డబ్బు శాసిస్తోంది ఏమండి, లేకపోతే ఇంకో కులం శాసిస్తోంది, ఇంకో మతం శాసిస్తోంది అనుకునేటువంటి నేపథ్యం మన సాంఘికంగా సమాజంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ అధికారంలోకి రావాలంటే ఇవన్నీ కాదు, వీటన్నిటిని మించిన ఒక మానవీయ సిద్ధాంతం ఒకటి ఉంది, అందరూ బాగుండాలి, ఈ అవినీతి ఉండకూడదు, నేర ప్రవృత్తి ఉండకూడదు అనేటువంటి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఈ జనాన్ని ఓట్లుగా వాళ్ళకి వాళ్ళని స్పందింపచేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఒక నాయకుడిగా ఎదగగలగటం చాలా గొప్ప విషయం అండి. అలా ఎదగగలిగితే అది రంగు వేసుకున్నవాడు కావచ్చు, రంగు వేసుకోని వాడు కావచ్చు, అది అప్పుడు అటువంటివన్నీ. బాలకృష్ణతో మీకు మంచి సాన్నిహిత్యం ఉందని విన్నాను. మంచి సాన్నిహిత్యం అంటే ఆయనతో పరిచయం భాగ్యం ఉంది, ఆయన చక్కగా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తారు. రెండు మాటలు మాట్లాడచ్చా? అడగండి, అడుగుతారు. రైట్, ఆయన లైట్ తీసుకునే వ్యక్తి అన్నారు కాబట్టి అడుగుతున్నాను. బాలకృష్ణ గురించి ఎక్కువ వాట్సాప్ లో జోకులు వేసుకోవడం, అత్యధిక సంఖ్యలో జోకులు రావడం, ఆయన మీడియాతో మాట్లాడినా బహిరంగ సభల్లో మాట్లాడినా సగం సగం మాట్లాడతారు అనే ఒక ఇది రీసెంట్గా ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు లక్ష్మీ వంశి లాగా సారే జహాసే అర్చా అని బుల్బుల్ బాలయ్య అని కూడా చెప్తున్నారు. అదొకటి తీసుకుంటే ఫ్యాన్స్తో కొంచెం అభిమానం ఎక్కువైపోయి సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చినా కూడా దౌళ్ళు పొగలగొట్టడాలు ఇవన్నీ చూసాం.
మీరు బాలయ్యని దగ్గరగా చూశారు కాబట్టి వీటిని పక్కన పెడితే అసలు నిజంగానే ఆయన ఎట్లా ఉంటారా నిజ జీవితంలో? ఎట్లా ఉంటారు బాలయ్య? మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క వర్డ్, ఒక వర్డ్, ఒక మాట, ఒక వాక్యం కూడా కాదు. ఆయనది ఒక చిన్నపిల్లాడి మనస్తత్వంలాగా ఉంటారు ఆయన. ఆయన ఇప్పుడు మీరు వర్ణించినంత ఇవన్నీ అంత అగ్రెసివ్ మైండ్ సెట్ కాదు, ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదు ఆయన. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా చేశారనేది అది నాకు తెలియదు, కానీ ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అంటే బోళాబాళిగా మాట్లాడటం, బోళాబాళిగా ఊర్లు చెప్పడం, ఎంతసేపు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడం, ఆ సినిమాల గురించి మాట్లాడటం, ఇదే ఉంటుంది తప్ప ఇంత ఇది ఎప్పుడు నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. రైట్. సినిమా మోస్ట్ యాక్టర్ కమీడియన్ గుండు సుదర్శన్ గారు కామెడీ గురించి మాట్లాడతారేమో, ఆయన నటించిన సినిమాల గురించి మాట్లాడతారేమో అనుకున్నాను, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కంప్లీట్ సబ్జెక్ట్ మారిపోయింది. ఆయనలో దాగి ఉన్న మీకెవరూ తెలియని ఒక సైకాలజిస్ట్తో నేను మాట్లాడాను. ఆ సైకాలజిస్ట్ కొత్తగా మీకు ప్రముఖ గుండు సుదర్శన్ అనే ఒక టైటిల్తో పరిచయం చేశాను. ఈరోజు చూస్తున్నాం మనం సొసైటీలో, సొసైటీ అంటే సినిమాలు రాజకీయాలే కాదు, చాలా ఉంది చెప్పుకోవాల్సింది, డిస్కస్ చేసుకోవాల్సింది. ఒక అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి మధ్య ఉన్న ఆకర్షణ, ఆకర్షణ ప్రేమగా మారడం, ఆ ప్రేమ పెళ్లిగా మలుచుకునే క్రమంలో తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, తోటి స్నేహితులకు దూరం అవుతున్నారు, బంధువులకు దూరం అవుతున్నారు, ఏకాకులుగా మిగిలిపోతూ సైకాలజిస్టుల సైక్రటిస్టుల వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే యూత్ గురించి, ఆ సెన్సిటివ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన గుండు సుదర్శన్ గారు కంప్లీట్ సైకాలజిస్ట్ అవతారం ఎత్తుతారని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ బాలయ్య ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఆల్ ద టైమ్ ఇన్ ద సోషల్ మీడియా. ఆయన గురించి ఏదో ఒక జోక్ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో ఒక దగ్గర దర్శనం ఇస్తూ ఉంటుంది. రీసెంట్గా సారే జహా సర్చ గురించి బుల్బుల్ బాలయ్య అని కూడా పెట్టేశారు. లేకపోతే ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టడం మనం చూసాము. ఆడియో ఫంక్షన్లో హీరోయిన్లు అంటే ఆడవాళ్ళు అంటే కడుపులు చేయాలి ఇలా కామెంట్లతో కూడా ఆయన్ని మనం చూసాము. ఎన్నున్నా కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం అయింది. ఆయన చాలా సరదాగా ఉంటారు, హైలీ ఎనర్జెటిక్ పర్సన్. ఆయన మనసులో ఏముండదు, బయట అంతా అనుకుంటుంది ఒక టైప్ అయితే లోపల బాలయ్య ఇంకో టైప్ అని చెప్పి బాలయ్యతో అసోసియేషన్ ఉన్న గుండు సుదర్శన్ చెప్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ద సూపర్ హ్యాపెనింగ్ పర్సన్. ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉంటుంది అంటే రాజకీయంగా ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్యూర్ అవుతారు అని చెప్పడానికి మనమేం దేవుళం కాదు కదా. లెట్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పి ఒక్క ముక్కతో ఆన్సర్ చేశారు. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సీనియర్ యాక్టర్ గుండు సుదర్శన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ భవానీ హెచ్డీ.